Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. కనిపించట్లేదు ఒక్క తల మాత్రమే కనిపిస్తుంది ఇంకా వాయిస్ కరెక్ట్ సెట్ అవ్వలేదు సెట్ అవ్వలేదు జాయ్ నిద్రపోయావా మధ్యాహ్నం పడుతున్నావా మధ్యాహ్నం పడుతున్నావా ఏ తమ్ముడికి నిద్ర రాలేదా పిల్లలు అందరు కూడా భోజనం చేసి వచ్చేసి ఉంటారు కదా ఎప్పుడో చేసేసి ఉంటారు కానీ మళ్ళీ స్నాక్స్ తిన్నారా ప్రాబ్లం లేదు ఇప్పుడు తినేద్దాం అందరం కలిసి ఆత్మీయ ఆహారం భుజించేద్దాం ఓకే అత్తా మంది రావట్లేదు వచ్చింది ఇంకా అంకుల్ వచ్చారు ఇప్పుడే వచ్చారు మళ్ళీ కనిపించట్లేదు అంకుల్ ఏమైంది ఒకసారి లేదు అంకుల్ అంకుల్ ఒక నిమిషం నేను అందరిని మ్యూట్ చేసేస్తాను అంకుల్ అన్మ్యూట్ చేసుకున్నాం అమ్మక్క మీరు పిల్లలతో మాట్లాడుతూ ఉండండి నేను బెన్నీ వాళ్ళకి మెసేజ్ పెడుతున్నాను అక్క చూడమ్మా నిర్మలమ్మా మీ మైక్ ఆన్ చేయండి ఒకసారి ఆడియో సెట్ చేద్దాం సంకీర్తన హ్యాపీగా ఉందా సండే స్కూల్ యాక్షన్ చేయి ఓ శ్రేష్ఠ సంహిత ఆఫ్టర్ లాంగ్ టైం వచ్చారు అక్క ఓకే ఓకే అమ్మ ఒకసారి ఉండండి అమ్మా అందరూ ఆగండి మన నిర్మల అమ్మ సౌండ్ సెట్ చేద్దాం మాట్లాడుతున్నా కొంచెం మైక్ పెంచండి మైక్ వాల్యూమ్ పెంచండి హలో ప్రైస్ ది లార్డ్ హల్లెలూయా ఆడియో సెట్టింగ్స్ లోకి వెళ్ళి మైక్ వాల్యూమ్ పెంచండి హలో ఓకే నాకు గట్టిగా మాట్లాడమని హలో ప్రైస్ ది లార్డ్ హల్లెలూయా ప్రైస్ ది లార్డ్ హల్లెలూయా అయ్యో సరే సరే చెప్తాను ఇప్పుడు మమ్మీ మాట్లాడదాం ఈ సెట్టింగ్స్ గ్యాప్ ఉంచుకోండి రాసుకోండి ఎక్కడైనా అన్న రాసుకోండి ఓకే అన్న ప్రైస్ ది లార్డ్ పిల్లలు హల్లెలూయా ప్రైస్ ది లార్డ్ థాంక్యూ అన్న ప్రైస్ ది లార్డ్ ఇంటర్నెట్ కట్ అయిపోయిందంటే మీరే మేనేజ్ చేయాలి ప్రజల అంకుల్
ఇన్ మినీ బిన్ ఇంటర్నెట్ కట్ అయిపోయిందంట ఆ మీరే కేవన్ పాట నేర్పించండి అంకుల్ ఇప్పుడు ఓకేనా అంకుల్ ఓకేనా బానే ఉందమ్మా బాగున్నారు కదా అందరు నాకు చాలా సంతోషం పిల్లలు ఈ ఉదయ కాలం మీతో మాట్లాడగలిగే ఛాన్స్ నాకు కూడా వచ్చింది లేదా అయితే ఓకే ఈరోజు మనం చక్కని పాట నేర్చుకుందామా ప్రార్థన చేసుకున్న తర్వాత నేర్చుకుందామా చక్కని పాట ప్రజలక్క ఓ ఎస్ అక్క నేర్చుకుందాం ఐ యామ్ ఎక్సైటెడ్ కరం ప్రార్థన ఎవరు చేస్తున్నారు శ్యామక్క చేస్తారు అక్క నేను పిల్లలందరినీ చూస్తున్నా ఫస్ట్ ప్రేయర్ అనగానే పొజిషన్ లోకి ఎవరు వచ్చారు ప్రేయర్ శిలోని హ్యాపీ మోకరించేసింది ప్రవీణ మోకరిస్తుంది జ్యోతి గ్రేస్ వెరీ గుడ్ ఫ్యామిలీ ఆన్ శ్రేష్ఠ సంహిత షారోన్ బి కింద మోకరించింది రూత్ అండ్ జాయ్ ఓకే కళ్ళు మూసుకోండి అందరు అభియా గ్రేస్ ఇంకెటూ చూడకూడదు ఏసీ మనకి ఇచ్చే బ్లెస్సింగ్స్ అన్ని ఇప్పుడు చేసుకునే ప్రార్థన మీదే ఉంటాయి కళ్ళు తెరువని సైతాన్ చెప్తాది సైతాన్ మాట విందామా కళ్ళు మూసుకొని ఏసైతో మాట్లాడదామా అవును కదా అది మరి దాంతో మాట్లాడకూడదు మనం సైతాన్ అస్సలు దానికి మనం ఛాన్స్ ఇవ్వకూడదు టైం ఇవ్వకూడదు ఓకే బా ఎంత మంచి పిల్లలు ఎవ్వరు శాన్వి కళ్ళు మూసాయి ఓకే కనిపిస్తున్నారు అందరు నేను చూస్తున్నాను ఇప్పుడు నేను కళ్ళు మూసినాక ఏసై చూస్తారు మనల్ని ఓకే కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం ప్రేమ గల తండ్రి ఏసయ్యా మీకు వందనాలు ప్రభా నీ కృపలో తండ్రి ఈ సాయంకాలం సమయంలో ప్రభా మరి కరెక్ట్ గా 4 గంటలకి మేమందరము ఈ రీతిలో కలవడానికి మీరు మా అందరికి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి గొప్ప అవకాశాన్ని బట్టి సమయాన్ని బట్టి ఆరోగ్యాలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా మరి కార్యక్రమాన్ని అంతా కూడా తండ్రి అన్న దగ్గరుండి చూస్తూ ఉంటుండగా మమ్మల్ని అందరినీ గైడ్ చేస్తూ ఉంటుండగా అన్నను బట్టి నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు వందనాలు ప్రభా కావాల్సిన ఆరోగ్యాన్ని శక్తిని బలాన్ని మీరు ప్రసాదించండి కుటుంబాన్ని ఆశ్రవదించండి అలాగే చేరిన మమ్మల్ని అందరినీ మీ చేతుల్లో పెడుతూ ఉన్నాం ప్రభా మరి అనేక మంది గృహాల చుట్టూ కూడా తండ్రి కరోనా వైరస్ సోకిన వాళ్ళు పాజిటివ్ కేసెస్ కలిగిన వాళ్ళు ఉన్నారని ప్రభా మరి బిడ్డలు కొంతమంది చెప్పి ఉన్నారు తండ్రి వారందరి నిమిత్తం మరొకసారి ప్రార్థన చేస్తున్నాం తండ్రి అలాగే తండ్రి మరి ఈ దిన కార్యక్రమాన్ని అంతా కూడా మీ చేతుల్లో పెడుతూ ఉన్నాం ప్రభా ఏ బిడ్డల్లో కూడా తండ్రి ఎట్టి అల్లరి పెట్టు సాతానుడు ప్రవేశించుకుని ఉండటానికి మీరే సహాయం చేయండి ప్రతి ఒక్క నీ బిడ్డ చుట్టూ ప్రత్యేక దూతల్ని కావలి ఉంచండి తండ్రి బిడ్డలందరికీ వినుబుద్ధి మీరు కలుగ చేయండి ప్రభా బిడ్డలందరూ విని వాళ్ళ హృదయాల్లో భద్రం చేసుకుని వాళ్ళ జీవితకాలం అంతట్లో వాటిని అప్లై చేసుకుంటూ ఆయన వాళ్ళ జీవితాలు ఎంతో ఫలవంతంగా జీవించగలగటానికి సహాయం చేయమని అడుగుచ్చు వాళ్ళకి వాక్యాన్ని విత్తబోతూ ఉంటుండగా పాటలు నేర్పించబోతూ ఉంటుండగా వాక్యాన్ని గ్రహించబోతూ ఉంటుండగా అన్ని విషయాల్లో కూడా ప్రభా బిడ్డలకి మీరే ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఈ సమయాన్ని దీవించమని అడుగుచ్చు బిడ్డల్ని మమ్మల్ని మరి ముఖ్యంగా అన్ననే మీ చేతుల్లో పెట్టుకుంటూ ఏసు నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి ఆమేన్ పిల్లలు ఎంతమంది ఆమేన్ అన్నారు అందరు ఆమేన్ అనాలి ప్రార్థన అవ్వంగానే ఆమేన్ అనాలి ఇది వరకు చెప్పుకున్నాం కదా మనం ఓకే చాలా మంది చేతులు చూపిస్తున్నారు అన్నారు ఇంకొకసారి చూపించండి ఇంకో పేజ్లో మీరందరు ఆమేన్ అన్నారా ఓకే ఓకే సిట్ రైట్ ప్రాపర్లీ ఆల్ ఆఫ్ యూ మేము ఈ ప్లేసెస్ లో కూర్చోండి అక్క వాళ్ళు ఏం చెప్తారో అది చేద్దాం ఓకే అక్క భలే కూర్చున్నారు అక్క రోజులు ఎక్కువ కొద్ది పిల్లలందరికి అన్ని విషయాలు తెలిసిపోతున్నాయి అవునక్క సూపర్ అసలు పిల్లలు సూపర్ ఓకే నిమ్మక్క పిల్లలు పాట వద్దా మీకు యాక్షన్ సాంగ్ వద్దా రెడీగా ఉన్నారంటే ఎవరు మాట్లాడలేదు పిల్లలు పాట నేర్చుకుందామా రెడీగా ఉన్నారు పిల్లలు రెడీగా ఉన్నారు నేను చెప్పిన మాటలు మీరు ఒకసారి వినాలి పిల్లలు ఎప్పుడైనా నీది కాని వస్తువు ఎవరి దగ్గర నుంచి నన్ను లాక్కున్నావా అలా మనం తీసుకోకూడదు కదా పిల్లలు ఎందుకంటే పక్కింటి దగ్గరికి వెళ్ళి మనం ఏం తెచ్చుకోకూడదు ఒకరు వస్తే ఒకరు తీసుకోకూడదు అలా అలా తీసుకుంటే దేవునికి అస్సలు ఇష్టం ఉండదు పిల్లలు మరి దేవుని దగ్గరికి మనం అడిగితే వేస్తే మనకేం కావాలో అది మనకి ఇచ్చే దేవుడు నిలబడడానికి వస్తే పైకి పెట్టి పిల్లలు ఎవరు అన్న కనిపిస్తున్నాడు ఇక్కడ పిల్లలు చెప్పారా అన్నకి ప్రైజ్ లా చెప్పారా
అయితే బెన్నీ అన్న వెళ్ళిపో అన్నయ్యా నువ్వు అనవసరం వీళ్ళకి అన్నయ్య ఎలా కనబడాలి అలాగే కనబడాలి మామూలుగా కనబడితే ఎవరు గుర్తు పెడతారు నిజమే అక్క ఎవరు అన్నయ్యలే అనుకుంటున్నారు వాళ్ళు కనిపిస్తున్నా చిన్న తమ్ముడు చిన్న చెల్లెలు మాట వింటావా నువ్వు అయితే నేను పాడే పాట వినాలి యాక్షన్ చూడాలి తర్వాత అందరూ కలిసి చేద్దాం పిల్లలు చిన్ని చిన్ని తమ్ముడు కాస్త నీవు నిలబడు చొక్కా ఇచ్చిన ఏసయ్యకి జోరు పాట పాడు చిన్ని చిన్ని చెల్లెల కాస్త నీవు నిలబడు చుడిదార్ ఇచ్చిన ఏసయ్యకి జోరు పాట పాడు చిన్ని చిన్ని తమ్ముడ కాస్త నీవు నిలబడు చొక్కా ఇచ్చిన ఏసయ్యకి జోరు పాట పాడు పిల్లలు ఒకసారి వినండి మీరు విన్నప్పుడు చేద్దరు చిన్ని చిన్ని చెల్లెల చొక్కా ఇచ్చిన ఏసయ్యకి జోరు పాట పాడు భూమి పాల కొమ్మ నీకు కావాలా పక్కింటి పాప దగ్గర లాగుకోవద్దు భూమి పాల కొమ్మ నీకు కావాలా పక్కింటి పాప దగ్గర లాగుకోవద్దు తండ్రి యేసు ఎల్లప్పుడు చూస్తూ ఉంటాడు తప్పకుండా నీకు దండనిస్తాడు తండ్రి యేసు ఎల్లప్పుడు చూస్తూ ఉంటాడు తప్పకుండా నీకు దండనిస్తాడు తప్పకుండా నీకు దండనిస్తాడు పిల్లలు కాబట్టి ఏసయ్య నిన్ను నన్ను చూస్తారు కాబట్టి మనం ఏం చేయాలి ఏమి చేయకూడదు ఏం చేయాలి పక్కింటి వాళ్ళ దగ్గర కానీ ఫ్రెండ్ దగ్గర వాళ్ళకి తెలియకుండా మనం ఏ వస్తువు తెచ్చుకోకూడదు సరేనా మరొకసారి పాట వింటూ యాక్షన్ చేయండి తర్వాత అందరు కలిసి హుషారుగా చేద్దాం పిల్లలు సరేనా ఆర్ యు రెడీ ఓ యెస్ జీసస్ కుర్చీలు దిగండి జోనాథన్ ఓకే పిల్లలు ఉడానికి ఉన్నారా సరే 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 చిన్ని చిన్ని తమ్ముడా కాస్త నీవు నిలబడు చొక్కా ఇచ్చిన ఏసయ్యకి జోరు పాట పాడు చిన్ని చిన్ని చెల్లెల కాస్త నీవు నిలబడు చుడిదార్ ఇచ్చిన ఏసయ్యకి జోరు పాట పాడు చిన్ని చిన్ని తమ్ముడా కాస్త నీవు నిలబడు చొక్కా ఇచ్చిన ఏసయ్యకు జోరు పాట పాడు చిన్ని చిన్ని చెల్లెల కాస్త నీవు నిలబడు చుడిదార్ ఇచ్చిన ఏసయ్యకు జోరు పాట పాడు భూమి పాల కొవ్వ నీకు కావాలా పక్కింటి పాప దగ్గర లాగుకోవద్దు భూమి పాల కొవ్వ నీకు కావాలా పక్కింటి పాప దగ్గర లాగుకోవద్దు తండ్రి యేసు ఎల్లప్పుడు చూస్తూ ఉంటాడు తప్పకుండా నీకు దండనిస్తాడు తండ్రి యేసు ఎల్లప్పుడు చూస్తూ ఉంటాడు తప్పకుండా నీకు దండనిస్తాడు తప్పకుండా నీకు దండనిస్తాడు తప్పకుండా నీకు దండనిస్తాడు ఓకే పిల్లలు ఆ పనిష్మెంట్ నీకు కావాలా వద్దే వద్దు పిల్లలు వద్దు నీకు కావాలా ఎప్పుడైనా నువ్వు తీసుకున్నావా అవును ఎప్పుడు ఇస్తావు పిల్లలు ఎంత మంది ఉన్నారు మీద గుడ్ బాయ్స్ గుడ్ గర్ల్స్ ఎంత మంది ఉన్నారు గుడ్ బాయ్స్ అండ్ గుడ్ గర్ల్స్ అక్క అక్క ప్రజలు అక్క నేను కూడా ఎప్పుడు తీసుకోలేదు అక్క మన దగ్గర ఓ నేను కూడా తీసుకోలేదు అక్క కాదు స్కూల్కి వెళ్ళినప్పుడు తీసుకున్నావేమో ఆ చిన్నప్పుడు తీసుకున్నట్టే ఉన్నాను అక్క సారీ చెప్తాను అప్పుడప్పుడు చెప్తామా ఎస్ అడుగుదామా సాడ్ ఏసయ్యా ఏసయ్య ఇచ్చే పనిష్మెంట్ మనకు వద్దే వద్దు కదా ఏసయ్య నన్ను ప్రేమించే దేవుడు కాబట్టి మనం అలాంటి తప్పుడు పనులు ఎప్పుడు చెయ్యదు సరే మరొకసారి మనందరూ పాట పాడుతూ యాక్షన్ చేద్దాం పిల్లలు ఎంతమందికి పాట నచ్చింది పిల్లలు సరే అందరం కలిసి చేద్దాం మరొకసారి అందరూ చేద్దరు చిన్న చిన్న తమ్ముడా కాస్త నీవు నిలబడు చొక్కా ఇచ్చిన ఏసయ్యకి జోరు పాట పాడు చిన్న చిన్న చెల్లెల కాస్త నీవు నిలబడు చుడిదార్ ఇచ్చిన ఏసయ్యకి జోరు పాట పాడు భూమి పాలకొవ్వ నీకు కావాలా పక్కింటి పాప దగ్గర లాగుకోవద్దు భూమి పాలకొవ్వ నీకు కావాలా పక్కింటి పాప దగ్గర లాగుకోవద్దు తండ్రి ఏసు ఎల్లప్పుడు చూస్తూ ఉంటాడు తప్పకుండా నీకు దండనిస్తాడు అర్థమైంది కదా పిల్లలు తండ్రి వేసి ఎప్పుడు చూస్తా ఉంటాడు పిల్లలు కాబట్టి మనం ఎప్పుడు అలాంటి పని చేయాలి ఒక్కసారి అందరం కలిసి పాట చేద్దాం ఆడాడి ఓ యెస్ జీసస్
ఆక్య పిల్లలు చిన్ని చిన్ని తమ్ముడా కాస్త నీవు నిలబడు చటాయించిన ఏసయ్యకు చోరు పాట పాడు చిన్ని చిన్ని చెల్లెలా కాస్త నీవు నిలబడు చుడాయించిన ఏసయ్యకు చోరు పాట పాడు చిన్ని చిన్ని తమ్ముడా కాస్త నీవు నిలబడు చటాయించిన ఏసయ్యకు చోరు పాట పాడు చిన్ని చిన్ని చెల్లెలా కాస్త నీవు నిలబడు సుధారించిన ఏసయ్యకు చోరు పాట పాడు గురు మిటై పాలకోవ నీకు కావాలా పట్టింటి పాప దగ్గర లాగుకోవద్దు గురు మిటై పాలకోవ నీకు కావాలా పట్టింటి బాబు దగ్గర లాగుకోవద్దు తండ్రి యేసు ఎల్లప్పుడు చూస్తూ ఉంటాడు తప్పకుండా నీకు తండ్రిని ఇస్తాడు తండ్రి యేసు ఎల్లప్పుడు చూస్తూ ఉంటాడు తప్పకుండా నీకు తండ్రిని ఇస్తాడు తప్పకుండా నీకు తండ్రిని ఇస్తాడు తప్పకుండా నీకు తండ్రిని ఇస్తాడు చిన్ని చిన్ని తమ్ముడా కాస్త నీవు నిలబడు చటాయించిన ఏసయ్యకు చోరు పాట పాడు చిన్ని చిన్ని చెల్లెలా కాస్త నీవు నిలబడు చుడాయించిన ఏసయ్యకు చోరు పాట పాడు బూరు మిట్ట పాలకో నీకు కావాలా పక్కింటి పాప దగ్గర లాగుకోవద్దు గురు మిట్ట పాలకోవ నీకు కావాలా పక్కింటి పాప దగ్గర లాగుకోవద్దు తండ్రి యేసు ఎల్లప్పుడు చూస్తూ ఉంటాడు తప్పకుండా నీకు తండ్రిస్తాడు తండ్రి యేసు ఎల్లప్పుడు చూస్తూ ఉంటాడు తప్పకుండా నీకు తండ్రిస్తాడు తప్పకుండా నీకు తండ్రిస్తాడు తప్పకుండా నీకు తండ్రిస్తాడు తండ్రి ఎల్లప్పుడు చూస్తూ ఉంటాడు తప్పకుండా నీకు తండ్రిస్తాడు తండ్రి ఎల్లప్పుడు చూస్తూ ఉంటాడు తప్పకుండా నీకు తమ్ముడా కాస్త నీవు నిలబడు చటాయించిన ఏసయ్యకు చోరు పాట పాడు చిన్ని చిన్ని చెల్లెలా కాస్త నీవు నిలబడు చుడారించిన ఏసయ్యకు చోరు పాట పాడు ఊరు మిఠాయి పాలకోవ నీకు కావాలా పక్కింటి పాప దగ్గర లాగుకోవద్దు ఊరు మిఠాయి పాలకోవ నీకు కావాలా పక్కింటి బాబు దగ్గర లాగుకోవద్దు తండ్రి యేసు ఎల్లప్పుడు చూస్తూ ఉంటాడు తప్పకుండా నీకు తండ్రిని ఇస్తాడు తండ్రి యేసు ఎల్లప్పుడు చూస్తూ ఉంటాడు తప్పకుండా నీకు తండ్రిని ఇస్తాడు తప్పకుండా నీకు తండ్రిని ఇస్తాడు పిల్లలు ప్రజలక్క అక్క హుషారుగా చేశారా బా సూపర్ చేసే జయంతి సోనిక మీరు లాస్ట్ లో కొట్టేసుకుంటే ఆరు కూడా కొట్టేసుకుంటున్నారక్క అక్కడ మీకన్నా స్పీడ్ చేసేసారు పిల్లలు ఏంటనుకుంటున్నావు ఉన్నాడు ఎవరు ఎవరు కూర్చోలేదు అంత చేస్తాను ఉన్నారు వెరీ గుడ్ పాట నచ్చింది అంటే ఏంటో తెలుసాక అంటే వాళ్ళు ఎప్పుడు కొట్టుకుంటున్నారు పోతున్నారు పిల్లలు అయితే క్షమించమని అడుగుతూ ఈ పాట చేద్దాం సరేనా వచ్చిందా ఇప్పుడు మేము పాడము మీకు పాడితే మాకు వినిపించాలి మేము చేయాలి సరేనా అంత గట్టిగా పాడండి పిల్లలు మీరు పడతారా రండి 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 పిల్లలు అందరిని అన్యూట్ చేసేస్తాను ఒక్క నిమిషం చేసుకోలేదు చిన్ని చిన్ని చెల్లెలా కాస్త నీవు నిలబడు
ఇచ్చిన యేసయ్యకు జోల పాట పాడు. అక్క అన్మ్యూట్ చేసుకోండి అక్క అందరూ. ఓకే అంటే నెట్ ఒక్కొక్కరిది ఒకలా ఉంటది కదా, వేరు వేరుగా వినిపిస్తుంది. ఓకే పిల్లలు, చిన్న కరెక్షన్ ఏంటంటే జోరు జోరుగా హుషారు హుషారుగా అంటారు కదా, అదే అనమాట జోరు అని అర్థం. జోల అంటే పిల్లలకి ఇలా అలా జోల పాట అంటారు, జోల పాట పట్ల హుషారుగా పాడుతున్నాం అందుకనే జోరు పాట అని అంటున్నాం పిల్లలు. అర్థమైంది కదా, హుషారుగా అంటే జోరు జోరుగా పాడదాం, జోల పాట అంటే ఇలా ఉయ్యాల పాట. ఓకేనా, మనం ఉయ్యాల పాట పాడలేదు, జోరు జోరుగా హుషారుగా పాట పాడుతాం. ఓకేనా, జోరు పాట పాడి అని చెప్పేసి చెప్పాలి. ఓకే ఫైనల్ గా రెడీ, 1 2 3 స్టార్ట్ గో. చిన్ని చిన్ని తమ్ముడా కాస్త నీవు నిలబడు, చొక్కాయిచ్చిన యేసయ్యకు జోరు పాట పాడు. చిన్ని చిన్ని చెల్లెలా కాస్త నీవు నిలబడు, చొక్కాయిచ్చిన యేసయ్యకు జోరు పాట పాడు. చిన్ని చిన్ని తమ్ముడా కాస్త నీవు నిలబడు, చొక్కాయిచ్చిన యేసయ్యకు జోరు పాట పాడు. చిన్ని చిన్ని చెల్లెలా కాస్త నీవు నిలబడు, చొక్కాయిచ్చిన యేసయ్యకు జోరు పాట పాడు. బూరు మిఠాయి పాలకోవ నీకు కావాలా, పక్కింటి పాప దగ్గర లాగుకోవద్దు. బూరు మిఠాయి పాలకోవ నీకు కావాలా, పక్కింటి పాప దగ్గర లాగుకోవద్దు. తండ్రి యేసు ఎల్లప్పుడు చూస్తూ ఉంటాడు, తప్పకుండా నీకు తండ్రనిస్తాడు. తండ్రి యేసు ఎల్లప్పుడు చూస్తూ ఉంటాడు, తప్పకుండా నీకు తండ్రనిస్తాడు, తప్పకుండా నీకు తండ్రనిస్తాడు, తప్పకుండా నీకు తండ్రనిస్తాడు. శ్యామక్క రెడీనా మీరు? నిమ్మక్క శ్యామక్క అందరూ రెడీనా హోంవర్క్ చెకింగ్ కి? మరి సూపర్ చేశారక్క, యాక్షన్ సాంగ్ ఫుల్ యాక్టివ్ తో, యాక్టివ్నెస్ మొత్తం ఓవర్లోడెడ్ అన్నమాట వాళ్ళు, సూపర్ చేశారు, చాలా బాగుంది. ఓకే అక్క, అయితే హోంవర్క్ చూసేద్దాం 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 పిల్లలు బాగా కూర్చోండి, స్టార్స్ ఉన్నాయి మరి. ఓకే ఓకే, ఫస్ట్ అబియా, గ్రేస్ అండ్ మాథ్యూ. వీళ్ళు బాగా కూర్చున్నారు, మొన్నటి వరకు కింద కూర్చునేవారు కదా. వెరీ గుడ్, బాగా కూర్చున్నారు, వెరీ గుడ్. తలాంపులు సాయంత్రం అబియా ఏడ్చింది. అబియా అబియా నిన్న ఏడ్చింది, ఏడ్చి లీవ్ అయిపోయింది. ఎందుకు ఏడ్చింది అనుకోండి? అబియా అన్మ్యూట్ చేయమ్మా ప్రజ్వల. అబియా తల్లి అన్మ్యూట్ చేసుకున్నానా? చూసావా నువ్వు నిన్న ఏడ్చావంట పాస్టర్ అంకుల్ గారు ఇంకా ఆలోచిస్తున్నారు చూడు నీ గురించి. మరి ఎందుకు ఏడ్చో చెప్పు. పొద్దున్న మ్యూజిక్ క్లాస్ లో ఈ రోజా పాట పాడడం రాలేదా నీకు? అందుకే నేర్చావా? నీకు మళ్ళీ అడిగితే నేర్పిస్తారుగా, యూట్యూబ్ లో చూసి నేర్చుకున్నావు పోనీ తర్వాత మళ్ళా మళ్ళా యూట్యూబ్ చూస్తా ఉంటే నువ్వు అన్ని ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు దానిలో చూసుకోవచ్చు, అప్పుడు నీకు వచ్చేస్తా. అప్పుడు అక్కడ మహర్షి అంకులు పాడమన్నప్పుడు నువ్వు పాడేయచ్చు. ఓకేనా? అదేనా నీ ప్రాబ్లం? ఓకే అడ్డంగానే పెట్టారా మీరు ఇద్దరు సరిపోయేలాగా? అడ్డంగానే పెట్టారక్క. ఓకే నెక్స్ట్ అలెక్స్ అండ్ ఆనీ. ఈరోజు కొంచెం ఫాస్ట్ గా వెళ్దాం. ఓకే అక్క తప్పకుండా. వావ్ సూపర్, వావ్ సూపర్, ఆహాహా బాగుంది, చాలా బాగుంది. బాగుంది నాన్న, బాగుంది, వెరీ గుడ్. నెక్స్ట్ ఏంజలీనా. బాగుంది తల్లి ఏంజలీనా, వెరీ గుడ్.
చాలా బాగా చేసావు, వండర్ఫుల్. చాలా బాగా ఓన్ గా డ్రా చేసింది కదా, బాగుంది, చాలా బాగుంది అన్నా. గ్రేస్ ప్లస్ సి పర్మిల బెంజమిన్ ప్రకాష్ చూపించన్నా లైన్ గా రండి, లైన్ గా రండి. God bless you, Nana. Wonderful. God bless you, Nana. Very good. Chala baagundi. Chala baagundi. Chala baagundi. Very good. Very good. Devudike prema. Devudike mahima. Devudiki stotram. Hallelujah. Devudiki stotram. Chala God bless you, pillalu. Wow. Very good. Very good. God bless you, Nana. Wonderful. God bless you, Nana. Very good. Chala baagundi. Chala baagundi. Chala baagundi. Very good. Very good. Devudike prema. Devudiki mahima. Devudiki stotram. Hallelujah. Devudiki stotram. Chala baagundi. Chala baagundi. Very good. Wow. Very good. Super. చాలా బాగా చేస్తున్నారు కానీ కొంచెం హడావుడిగా పెట్టేసి తీసేస్తాను, మళ్ళీ మేము క్లియర్ గా చూడలేకపోతున్నారు అనేది. సారీ, నెక్స్ట్ టైం నుంచి మీరు చక్క నీటి ఒక్క తర్వాత ఒక్కళ్ళు వచ్చి వచ్చి చూపించి వెళ్ళండి, సరేనా? ఫాస్ట్ గా చెప్పారు కదా, ఓకేనా? ఐ గాట్ బ్లెస్ యు. వెరీ గుడ్ నాన్న. నెక్స్ట్ నాన్న, ఒకసారి మీరు అన్మ్యూట్ చేసుకొని మీ పేర్లు చెప్పండి ఒకసారి. శ్రీహాస్ని సల్మాన్ రాజ్. అక్క శ్రీహాస్ సల్మాన్ రాజ్ అండ్ ఇంకొకళ్ళు ఎవరు? శిరీష. ఓకే ఓకే నాన్న, చూపించండి నాన్న. మీరు హోంవర్క్ చేశారా? వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు నాన్న. వండర్ఫుల్. గాడ్ బ్లెస్ యు నాన్న. వెరీ గుడ్. చాలా బాగుంది. చాలా బాగుంది. చాలా బాగుంది. వెరీ గుడ్. వెరీ గుడ్. దేవుడికి ప్రేమ. దేవుడికి మహిమ. స్తోత్రం. నాన్న మీ ఫోన్ నంబర్ చెప్పండి ఒకసారి. అక్క మీ ఫోన్ నంబర్ 9492926694. మళ్ళీ చెప్పండి. 94 ఓకే 9296868 వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేస్తాం. ఓకే, రోజు హోంవర్క్స్ ఉంటే అన్ని చేయండి. ఓకే, నెక్స్ట్ మా ఫోన్ కొంచెం పైన పెట్టుకుంటారా? చైర్ పెట్టుకొని, చైర్ లో పెట్టుకోండి. మీ కాళ్ళ దగ్గర ఉంది కదా, కొంచెం పైన పెట్టుకుంటే. ఓకే, నెక్స్ట్ చార్ల్స్ ప్రైస్ క్లాడ్ నాన్న, చూపించు నీ హోంవర్క్ ఫాస్ట్ గా, మరి సర్ప్రైజ్ ఉందంట మన కోసం. నాన్న చాల్స్ ఒకసారి స్మైల్ ఇవ్వు. వెరీ గుడ్. ఓకే నాన్న, వెరీ గుడ్. నెక్స్ట్ హదసా కీర్తన. ఏంటి అంత అలా ఉంది? వెరీ గుడ్. వెరీ గుడ్. దేవుడికి ప్రేమ. దేవుడికి మహిమ. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. చక్కగా చెప్పిల్లు. వావ్. నేను వర్క్ కనిపించిన ఓన్లీ మెమరీ వస్తే కనిపించింది. ఓకే బాగుంది, చాలా బాగా చేసావు. వెరీ గుడ్. నెక్స్ట్ జయంత్ అండ్ సోనిక. స్తోత్రం.
మన జయంతి సోనిక చాలా బాగా చేశారు. వెరీ గుడ్. ఓకే వెరీ గుడ్. జాన్ సమర్పణ్. నానా హోంవర్క్ చూపించు. గాడ్ బ్లెస్ యు అండి. వండర్ఫుల్. గాడ్ బ్లెస్ యు నానా. వెరీ బ్రిలియంట్. చాలా బాగుంది. చాలా బాగుంది. చాలా బాగుంది. వెరీ గుడ్. వెరీ గుడ్. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చక్కగొట్టినా పిల్లలు. బాగుంది నానా సమర్పణ్. వెరీ గుడ్. చాలా బాగా చేశారు. వెళ్ళికి వచ్చినట్లుగా చేశారు కదా. చాలా బాగుంది. ఇంకా కలర్ స్కెచ్ తో వేస్తే ఇంకా నీకు బాగా కనిపించింది మాకు బ్రైట్ గా. ఓకేనా? ఈసారి ట్రై చేయట్లా కూడా. ఓకే నానా సమర్పణ్. వెరీ గుడ్. నెక్స్ట్ జాయిన్ లిలీ. సూపర్. వెరీ బ్రిలియంట్. చాలా బాగుంది. చాలా బాగుంది. చాలా బాగుంది. వెరీ గుడ్. వెరీ గుడ్. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చక్కగొట్టినా పిల్లలు. వెరీ గుడ్. బాగుంది లిల్లీ. చాలా కలర్ఫుల్ గా చేసావు. వెరీ గుడ్ జాయిన్ లిల్లీ. వెరీ గుడ్. బాగా చేసావు. నెక్స్ట్ జ్యోతి అండ్ గ్రీష్మ. జ్యోతి అండ్ గ్రీష్మ స్పాట్ లైట్ అవ్వట్లేదు. నెక్స్ట్ చూద్దాం. ఓకే జాయల్ అండ్ జేసన్. God bless you. Wonderful. God bless you, Nana. Very brilliant. Chala baagundi. Chala baagundi. Chala baagundi. Very good. Very good. Devke very good. Devke fine. Bond Jason Bond. Very good. Praise the Lord, Nana. Praise the Lord. Very good. Next, Praveena. Tali Praveena chupich, Nana. Praise the Lord, Nana. Chupich. God bless you. Wonderful. God bless you, Nana. Very brilliant. Chala baagundi. Chala baagundi. Chala baagundi. Very good. Very good. Devuniki prema. Devuniki mahima. Devuniki stotram. Hallelujah. Devuniki stotram. Chakkagottina pillalu. Wow. Wonderful, Nana Praveena. Very good. Keep it up, Tali. Chala creative ga chestunna. Very good. Praise the Lord, Nana. Next, Priscilla and Nagesh. God bless you, Nana. Wonderful. God bless you, Nana. Very brilliant. Chala baagundi. Chala baagundi. Priscilla Dara Nagesh edi. Nagesh artkel pettadu. Ayyayyo. Kurchu pettu Nana. Sunday school time ki ekkadiki pampichuko. Okay. Very good. Next, Ruth and Joy. Joy, chupichinava. Joy, praise the Lord, Nana. God bless you, Nana. Wonderful. God bless you, Nana. Very brilliant. Chala baagundi. Chala baagundi. Chala baagundi. Very good. Very good. Devuniki prema. Devuniki mahima. Devuniki stotram. Hallelujah. Devuniki stotram. Chakkagottina pillalu. Wow. Very good. Chala baagundi. Very good, Nana. Keep it up. God bless you, Nana. Very good. Chala baagundi. Next, Samsion. Sam, ఏం చేస్తున్నావు? ఆటలు ఆడద్దు. చూడు అందరు ఎలా చేస్తున్నారు. ఓకే, నువ్వు కూడా వాళ్ళ నుంచి నేర్చుకో మరి. ఓకే, వెరీ గుడ్ నాన్న. నెక్స్ట్ సమన్విత. God bless you, Nana. Wonderful. God bless you, Nana. Very brilliant. Chala baagundi. Chala baagundi. Chala baagundi. Very good. Samanvit, smile cheyu. Nee face chusi chaala rojulu ayinattundi naaku. Smile. నా పాట చేస్తున్నాం సేపు నవ్వుతానే ఉంది. పెద్ద నవ్వుతా చేసింది. చాలా హ్యాపీగా వీడియో చూడు కావాలంటే యూట్యూబ్ లో. ఎంత నవ్విందో, నవ్వుతూనే చేసింది.
చూసాను అక్కడ చాలా యాక్టివ్ గా చేస్తుంది ఉన్న రోజు. వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యు. సంకీర్తన అండ్ సంతోష్. బాగుంది నాన్న సంకీర్తన సంతోష్. వర్క్ చేస్తా ఉంటే మీకు బాగా వర్క్ చేయడం ఇంకా బాగా వేసే మీకు హెల్ప్ చేస్తా సరేనా? బాగుంది బాగా చేస్తారు. వెరీ గుడ్. నెక్స్ట్ షారన్ బి. వెరీ గుడ్ నాన్న షారన్, చాలా బాగుంది. వెరీ గుడ్. నెక్స్ట్ శిలోని అండ్ జోయాష్. శిలోని జోయాష్ బాగుంది, చాలా బాగుంది. వెరీ గుడ్. చల్ ప్రైస్ లో నాన్న చూపించు. ఏం పర్లే, కంగారు పడుతుంది. వెరీ గుడ్ నాన్న. నెక్స్ట్ ప్రిస్కిల్ అండ్ పర్సు షైనీ నిస్సి. ప్రైస్ లో నాన్న చూపించండి మీ హోంవర్క్స్. వెరీ గుడ్ నాన్న, చాలా బాగుంది. వెరీ గుడ్. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్, చాలా బాగుంది. రోజు నోట్స్ కూడా రాసుకుంటున్నారు మీరు, వెరీ గుడ్. శ్రేష్ట అండ్ సంహిత, ఆఫ్టర్ లాంగ్ టైమ్ వెరీ గుడ్ టు సీ యూ బ్యాక్ నాన్న. రోజు రావడానికి ట్రై చేయండి ఇదే టైం కి, ఓకేనా? థ్యాంక్స్ ఫర్ కనెక్టింగ్ ది అగైన్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ రోజు రావడానికి ట్రై చేయండి, ఓకే? ఓకే అయితే థమ్స్ అప్ చూపించండి. ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ సుజన్ నోట్స్ రాసావా? శ్యామక్ అడుగుతారు మళ్ళీ నోట్స్.
అక్క రాయలేదు కానీ రిఫరెన్స్ ఇవన్నీ బాగా నోట్ చేసుకున్నాను అక్క. ఓకే ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్. నీకోసమే సండే స్కూల్ అని చెప్పడం కోసం. ఓకేనా? నెక్స్ట్ నెక్స్ట్. గాడ్ బ్లెస్ యు. ఓకే నెక్స్ట్ స్వాతి ధన ఐశ్వర్య. ఇంట్రెస్టింగ్ గా కూర్చుంటున్నారు, బాగా వర్క్ చేస్తున్నారు వెళ్ళి. ఐశ్వర్య దన వెరీ గుడ్. నానా ఇంకెవరిదైనా మేము చూడలేదంటే కెమెరా ముందు పెట్టండి, మేము స్పాట్ లైట్ చేస్తాం. ఇంకెవరిదైనా చూడలేదా నానా? జానతన్ Jonathan, very good. The Jyoti and Grace, Grishma Ochacha. Okay. Oh, very good, very good. Devaki Sveta, Devaki Maisa. Devaki Stotra. Hallelujah. Devaki Stotra. Chakugundi Kapilu. Wow. Very good. Super. గ్రీష్మ బాంద్ జ్యోతి వెరీ గుడ్ వెరీ గుడ్. జాయల్ అండ్ జోషువా. జాయల్ అండ్ జోషువా. ఓకే జానతన్ డేవిడ్ మళ్ళీ హ్యాండ్ రేస్ చేస్తున్నావు ఎందుకు? అన్మ్యూట్ చేసుకో. వెరీ గుడ్, చాలా బాగా చేసావు, వండర్ఫుల్. సాన్వి సాన్వి రియా నెక్స్ట్. ప్రైస్ ది లార్డ్ నానా. ప్రైస్ ది లార్డ్ రియా. ప్రైస్ ది లార్డ్. బాగుంది సాన్వి వెరీ గుడ్. వండర్ఫుల్ నానా. మర్సీ కృపా ఐసాక్ బెంజమిన్ ఈ రోజు కూడా పడుకున్నాడా నానా? ప్రైస్ ది లార్డ్. డబ్బులు పడతాయని చెప్పు. ఓకే నానా చూపించండి. వెరీ గుడ్. అక్క ఇంకెవరైనా చూపిస్తున్నారా? ఓకే మోస్ట్ ఆఫ్ దెమ్ అయిపోయారు. జోయల్ జోషువా చూపిస్తున్నారు. జోయల్ జోషువానా? ఎస్ నానా. జోయల్ జోషువా చూపించు నానా.
వెరీ గుడ్ చెల్లిని కూడా కూర్చోబెట్టు ఓకేనా ఓకే నాన్న గాడ్ బ్లెస్ యూ ఓకే నిమ్మక్క పిల్లలు అయితే సూపర్ సూపర్ చేశారు చాలా బాగా చేశారు అందరు కలిసి అందరికి ఒకేసారి ఒకే క్లాప్స్ ఈ రోజు టైం ఎక్కువ లేదు కాబట్టి మనకి అందరికి కలిపి బిల్డింగ్ క్లాప్స్ కొడదాం మరినా అందరు చాలా 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 బాగా చేశారు కాబట్టి అందరికి కలిపి బిల్డింగ్ క్లాప్స్ రెడీ స్టార్ట్ గో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అందరికి ఒక్కొక్క శాన్యువల్ వల్ల ఎగిరి పట్టుకున్నారు కదా మనం ఇలా ఇలా రోజు రోజుకి ఈ బిల్డింగ్ ఇలా కట్టేస్తా ఉంటే ఏంటి మంచి మంచి పనులన్నీ చేస్తా ఉంటే ఇలా పై పైకి వెళ్తాం పిల్లలు మళ్ళీ చెడ్డ పనులు చేస్తా ఉంటే మళ్ళీ కిందకి ఇలా దిగిపోతాం పైకి ఎక్కుతామా కింద దిగిపోదామా పైకి ఎక్కుతామా Ready, start, go! 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10,000 points. Okay, pillalu. Jamakka, permission vantu nama? Okay, okay. Okay, mal chaa santoshan pillalu. Mandalam kalis kuchu nam. Kothi roosilo manki 100 days aipoyindi manchi celebration ఎంతమంది సంతోషంగా ఉన్నారు 100 డేస్ సెలబ్రేషన్ చేసుకోవడానికి ఓకే మనకి త్వరలోనే ఇన్విటేషన్ రాబోతుంది ఆ రోజు మనం అందరం చక్కగా సెలబ్రేట్ చేసుకుందాం చాలా హ్యాపీ హ్యాపీగా గడుపుదాం ఆ రోజు అంతా ఎంజాయ్ చేద్దాం మీ ఫ్రెండ్స్ కూడా మీరు పిలుచుకొని రండి అయితే ఇప్పుడు నేను ప్రజలకు ఆర్డర్ లో వస్తున్నా కదా సరే నువ్వు మళ్ళీ నువ్వు ఆర్డర్ లోనే వెళ్ళు నేను వాళ్ళకి ఏం చెప్తా అంటే మన శ్యామక ఆ రోజు మనకు ఒక క్విజ్ రెడీ చేస్తున్నారు పిల్లలు కాబట్టి మీరు లెసన్స్ అన్ని బాగా ప్రిపేర్ అవ్వండి మళ్ళీ చదవండి లాస్ట్ టైం మనం ఒక క్విజ్ జరిగింది అంతకుముందు ఒక క్విజ్ జరిగింది కదా మళ్ళీ ఇప్పుడు ఇంకొక క్విజ్ పెట్టబోతున్నారు పిల్లలు అయితే నేను ఓడిపోయి నేను గెలిచాను అది ఏమి లేదు సరదాగా లెసన్ ఎంతవరకు వచ్చింది రాలేదని తెలుసుకోవడం కొరకే కాబట్టి నేను ఏం కంగారు పడకండి కాకపోతే మరొకసారి మీ నోట్స్ తిరగేస్తా ఉంటే అన్ని మీకు అర్థం అవుతాయి సరేనా శ్యామక్క మా కోసం ఈజీగా చేస్తావా అక్క చాలా సింపుల్ గా ఓకే థ్యాంక్ యూ అక్క పిల్లలు మరి శ్యామక్క మన కొరకు క్విజ్ తయారు చేస్తున్నారు దాని కొరకు మనం సిద్ధపడదాం మరి నేను మీకోసం ఏం తయారు చేశాను అని అంటే ఆ రోజు మీరు అందరు కూడా ఫ్యాన్సీ డ్రెస్ ఆ ఫ్యాన్సీ డ్రెస్ లో మీరు రావాలి ఏంటి ఆ ఫ్యాన్సీ డ్రెస్ అంటే మనందరం ఏం చేస్తాం బాయ్లో క్యారెక్టర్స్ మనం వేసుకుని రావాలి పిల్లలు అయితే నేను మీకు ఇస్తాను ఆ క్యారెక్టర్ ఆ రోజు ఆ క్యారెక్టర్ లోనే మీరు తయారయ్యి రావాలి సరేనా ఒక్కోసారి సపోజ్ నేను మోజెస్ అన్నాను అనుకోండి పిల్లలు మరి మీరు ఎట్లా రావాలి మోజెస్ లాగా తయారై వచ్చి అక్కడ కూర్చోవాలి సరేనా ఆ రోజు మనం ఓన్ డ్రెస్సెస్ కాకుండా ఏమైతే క్యారెక్టర్ మీకు అప్పచెప్పమో ఆ క్యారెక్టర్ లోనే మీరు రావాలి ఒకవేళ ఆ క్యారెక్టర్ కు సంబంధించి ఏమైనా ఐటమ్స్ ఉంటే ఐటమ్స్ కూడా తయారు చేసుకుని వచ్చి మీరు మాకు చూపించవచ్చు సరేనా పిల్లలు ఎంజాయ్ చేద్దామా అలాగే వద్దా చూపించండి థమ్స్ అప్ చూపించండి అయితే ఎస్ నో నో ఎస్ జాయ్ చూపించట్లా నిమ్మక్కే చెప్తుంది ఇప్పుడు చూపించాడు చూడు వచ్చి మరి ఓకే ఓకే మనందరం కలిసి ఆ రోజు మంచి ఫ్యాన్సీ డ్రెస్ వేసుకుని వద్దాం పిల్లలు అయితే ఒక్కొక్కరిని ప్రజలక్క స్పాట్లైట్ చేస్తారు వాళ్ళకి నేను ఇస్తాను అసైన్మెంట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో వెళ్ళు అన్మ్యూట్ చేసుకోండి మీ ఫ్యామిలీలో మీరు ఇద్దరు చేస్తారా ఒక్కరు చేస్తారా చాలు 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 మళ్ళా నొక్కేద్దు అన్మ్యూట్ చేసుకున్నానా ఒకసారి టచ్ చేయి మీ మమ్మీ వాళ్ళు ఉంటే మీ దగ్గరలో పెట్టుకోండి పిల్లలు అందరు కూడా ఒకసారి అందరూ మీ మమ్మీ వాళ్ళు ఎవరైనా ఉంటే దగ్గర అంటే దావీదు యోనాతాన్ ఆరో నెల అంటే జూన్ 5th అయినట్టున్నాయి లేదక్క వీళ్ళదే చాలా నాయిస్ వస్తుంది ఒకసారి మ్యూట్ చేసేద్దాం అక్క మీరు చెప్పినాక అన్మ్యూట్ చేస్తాను వదిలే వదిలే వినే దావీదు యోనాతాను మీరు రాసుకోండి మమ్మీ ఉన్నారా అక్కడ డాడీ ఉన్నారా లేకపోతే ఎవరుంటే వాళ్ళకి చెప్పండి దావీదు యోనాతాను నేను వాళ్ళకి పర్సనల్ గా కూడా మెసేజ్ పెట్టేస్తాను అక్క ఆ లెసన్ పెట్టగలవా మరి అందరికి నువ్వు
నీ పేరు రాసుకుంటున్నావా ఎవరికి ఇచ్చావు అందరికి వద్దు కానీ కొంతమందికి ఇలాగ కొంచెం చేసుకోవాలని చిన్నోళ్ళు ఉంటారు కదా చూడు ఒకసారి పెట్టాను ఇప్పుడే జూమ్ లోనే స్టార్టింగ్ లో వస్తా చూడనా మా యూట్యూబ్ డేట్ కూడా పెట్టారా సెకండ్ ఏదో అంటున్నాం అభిషేక్ చాలా సార్లు అలానే ఏంటంటే ఐడా మొన్న అక్క ప్రజ్వలక్క చెప్పినప్పుడు జూన్ 28 ఆ లెసన్ చెప్పారు నువ్వు డేట్ వేసుకున్నావు మళ్ళీ ఆ లెసన్ విను చక్కగా దాన్ని బట్టి నువ్వు తయారయ్యారు మిషనరీ గురించి అక్క చెప్పారు ఐడా సోఫియా కదా ఆ లెసన్ గురించి చెప్పారు అది నువ్వు జ్ఞాపకం చేసుకో మళ్ళీ జూన్ 28 ఆ లెసన్ చెప్పారు నువ్వు చూసి చెక్ చేసుకో ఒకవేళ డేట్ మిస్తేనా ఓకే అమ్మ గాడ్ బ్లెస్ యూ నువ్వు అట్లా తయారై రావాలి నెక్స్ట్ ఓకే వెరీ గుడ్ నాన్న నెక్స్ట్ గుర్తొస్తుందా చక్కగా నాలుగు రకాలుగా చేశాడు కదా వాడు పొలంలోకి వెళ్ళి విత్తనాలు వేశాడు తెలుస్తే కదా మమ్మీకి చెప్తే అర్థమైపోద్ది అక్కడ ఎవరైనా ఉన్నారా మమ్మీ డాడీ ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్పు విత్తువాని ఉపమానం లెసన్ మనకి జూన్ 4th చెప్పారు చిన్నోడు కదా కొంచెం మార్చు పైకి కిందకి పొట్టి చెక్కయ్య సింగిల్ గా ఉన్నది అయితే వాడు చేయండి చెప్పారమ్మా చాలా మమ్మీని పిలు మమ్మీని పిలు మమ్మీతో మాట్లాడతాను పిలు మీరు వస్తారు పొట్టి జక్కయ్య పొట్టి జక్కయ్యమ్మా కొట్టి జక్కయ్య లెసన్ మీరు వినండి జూన్ 3rd చెప్పారు విని ఆ క్యారెక్టర్ ఎట్లా ఉంటుందో మీకు తెలుసు కదా అట్లాగే బాబుని తయారు చేసి రావాలి ఓకేనా 100 డేస్ మనం సెలబ్రేషన్ చేస్తున్నప్పుడు ఈ బాబు అలాగే రావాలి రేపు కాదు డేట్ మేము చెప్తాం డేట్ మళ్ళీ చెప్తాం మీకు అనౌన్స్మెంట్ చేస్తాం ఈ లోపు మీరు సిద్ధపడతారని మీకు చెప్తున్నాం పిల్లలందరూ వినండి ఈ లోపు మీరు సిద్ధపడాలని ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వాలి మీకు ఏమేమి ఐటమ్స్ కావాలి ఓకేనా గాడ్ బ్లెస్ యూ చిన్ను చార్లెస్ చార్లెస్ కొట్టి జక్కయ్య అనే క్యారెక్టర్ 6th జూన్ 3rd ఈ లెసన్ ఉంది ఓకే నెక్స్ట్ వీళ్ళు చాలా మంది ఉన్నారక్క విత్తువాని ఉపమానం చెప్తాం వీళ్ళకి చాలా బాగా చేస్తారు మీ ఫ్యామిలీ అందరు కలిసి విత్తువాని ఉపమానం తయారు ఒకళ్ళు చెప్తారు ఎవరున్నారు పెద్దవాళ్ళు అక్కడ పిలవండరా గ్రేస్ బ్లెస్సీ పెద్దవాళ్ళు ఎవరున్నారు పిలవండి ఒకసారి అన్మ్యూట్ చేసుకున్నానా ఎవరు నువ్వే పెద్దనువా మీరు రోజు పక్కన ఉండి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు కదా చూపించేటప్పుడు చూపించేటప్పుడు అవునా ఓకే అమ్మా వెరీ గుడ్ అమ్మా గాడ్ బ్లెస్ యూ మరి చక్కగా విత్తు అని ఉపమానం గురించి మీకు తెలుసు కదా ఆ లెసన్ జూన్ 4th ఉంది మనకి నెట్ లో మనం చూసుకుంటే అన్న దాంట్లో కనిపిస్తూ ఉంటది ఆ లెసన్ మీరు వినండి ఒకసారి ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యారెక్టర్ ఇవ్వండి అట్లాగే వాళ్ళని తయారు చేయండి ఆ రోజు సరేనా ఓకే గాడ్ బ్లెస్ యూ జూన్ 4th ఉందమ్మా ఆ లెసన్ మీరు ఒకసారి చదవండి చూడండి మళ్ళీ ఒకసారి నెక్స్ట్ అక్క అభిషేయ వచ్చిందా అభిషేయ అభిషేయ ఓకే జూన్ 1st నాలుక ఆ లెసన్ ప్రజ్వలకు చెప్పింది ఆ లెసన్ పట్టుకొని దాంట్లో నుంచి నువ్వేమన్నా విజువలైట్స్ మాకు చూపించవచ్చు దాని గురించి ఏమన్నా చేయొచ్చు ఓకేనా మనకి చూడండి స్కూల్స్ లో ఏదన్నా ఫ్రూట్ అంటే ఫ్రూట్ లాగా మనం మేకప్ వేసుకొని వస్తాం కదా అట్లా నీకు ఇష్టమైనట్లుగా ఆ లెసన్ విని అలా తయారయ్యి రావాలి జూన్ 1st ఆ లెసన్ చెప్తాను ఓకేనా ప్రజ్వల డేట్ చూసామా 100 డేస్ ఎప్పుడైనాయో చూసానక్క ఎప్పుడు జూలై 14th అని మీ ఆ డేట్ కూడా చెప్తే
అభిషయ నాలుక ఇప్పుడు హదస్స 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 హాగల్ మే థర్డ్ అని చెప్పారు హాగల్ హదస్స మే థర్డ్ చూసుకో యూట్యూబ్ లో ఉంటది కదా లింక్ ఓకేనా మే థర్డ్ హాగల్ ఓకే నెక్స్ట్ నాన్న రాసుకోండి మీరు రాసుకోండి మీ పేరు మీరు రాసుకోండి మళ్ళీ మా పేరు ఏంటక్క అంటే మేము చెప్పలేము ఓకే చెప్పండి పిల్లలు నెక్స్ట్ నెక్స్ట్ హ్యాపీ హ్యాపీ చిన్న పిల్లలు కదా హ్యాపీ మే 14th లూదియా డేట్ వేసుకో మే 14th లెసన్ చూడు మే 14th ఏ అది నువ్వు రాసుకో అక్కడ మమ్మీకి చెప్పు మే 14th ఉన్నారా అక్కడ మమ్మీ ఎవరున్నారు పెద్దోళ్ళు నీ దగ్గర ఎవరు లేరా హ్యాపీ నాన్న అన్మ్యూట్ చేసుకో హ్యాపీ తల్లి అయ్యి అక్కడ లేనట్టున్నారు పిలుస్తున్నా జయంత్ అండ్ సోనిక వచ్చినట్టున్నారు వచ్చారక్క సరే ఇది అయిపోయినాక మళ్ళా వెనక్కి ఓకే జయంత్ అండ్ సోనిక కూర్చుంది హ్యాపీ నీకు మళ్ళీ చెప్తామమ్మా జయంత్ సోనిక సుంకరి పరిసేడు జూన్ 2nd జూన్ 2nd ఉంటది ఈ లెసన్ ప్రైజ్ లాడమ్మా జూన్ 2nd యూట్యూబ్ లో మనం చూస్తే మన లింక్ ఉంటుంది కదా ఆ లెసన్ అంటే చాలా రోజులు అయిపోయింది కదా ఒకసారి చూస్తే గుర్తు వస్తుంది దాన్ని బట్టి పాపని బాబుని రెడీ చేద్దరు కానీ జూలై 14th కి సెలబ్రేషన్ ఉంది మనకి ఏ డే స్టార్ట్ అయింది అనేది మనకి కొంచెం అలా కాదు నేను చెప్పింది జూన్ 6th అది ఉందా లేదా నేను చెప్పిన డేట్ ఆ లెసన్ ఉందా లేదా చూడు ఒకసారి అన్నా నెక్స్ట్ జోయాన్ అండ్ జోయల్ ఇద్దరు ఉన్నారు కదా ఇక్కడ కూడా ఇద్దరు ఉంటే చెప్పచ్చు ఇద్దరు ఉన్నారు మీలో జోయల్ ఎవరు ఫిలిప్ ఐథియోపియా అమ్మా ఎక్కడంటే మే 18th లెసన్ మే 18th ఓకే వెరీ గుడ్ మీరు రాసుకుంటున్నారు వెరీ గుడ్ ఐథియోపియుడు మీ లెసన్ ఫిలిప్ ఐథియోపియుడు ఒకవేళ డేట్ నేను ఏమైనా తప్పు చెప్పినా గానీ మీరు రాసుకోండి అందులో మీరు అందులో చెక్ చేసుకోండి ఓకేనమ్మా ఎలాగో ఆ రోజు చెప్పిన లెసన్ మీరు రాస్తున్నారు కదా అది ఫాలో అయిపోయింది ఫిలిప్ అండ్ ఐథియోపియుడు మీరు ఓన్లీ మీరు తయారవటమే కాదు దాంట్లో ఏమి వస్తువులు ఉన్నాయి ఏమి ఉన్నాయి అవన్నీ కూడా మీరు చేసి చూపించండి ఓకే వెరీ గుడ్ అయినా మీరు కొంచెం వెనక్కి కూర్చుంటే ఇద్దరు ముఖాలు కనిపిస్తాయి కదా కొంచెం వెనక్కి వెళ్ళండి మీ ముఖాలు ఇద్దరు ముఖాలు కనబడేలా కూర్చోండి మాకు బాబు పొడుగైపోయాడు అందుకోసం మనకు కనబడలేదు ఇద్దరు మాకు అలా కనబడేలా చూడండి ఓకే నెక్స్ట్ జోయల్ జాషువా థామస్ మే 22nd థామస్ అర్థమైందా కన్వ్యూట్ చేసుకో ఒకసారి థామస్ లెసన్ పని ఇది అక్కడే ఉంటారు కదా మమ్మీ జోయల్ అన్వ్యూట్ చేసుకున్నానా జోయల్ మమ్మీని పిలువు లేకపోతే మీ పిన్నిని కానీ ఎవరినో ఒకరిని పిలువు అక్క వచ్చింది మమ్మీ బాబుకి లెసన్ ఏంటంటే థామస్ గురించి ఆ రోజు మన మిషనరీ థామస్ ఆ లెసన్ గురించి బాబు కృషి అట్లా మేకప్ చేసుకుని రావాలి ఓకేనా ఆ లెసన్ ఎక్కడుందంటే మే 22nd ఆ లెసన్ ఉంటది మీరు అది చెక్ మే 22nd అక్క అవునా
ఓకే నెక్స్ట్ జాన్ సమర్పణ్ విలియం కేరీ ఏప్రిల్ 13th అప్పటికి నువ్వు రాలేదు కదా ఒకసారి అక్కడ యూట్యూబ్ లో చూడు సమర్పణ్ మే 13th ఏప్రిల్ మే 4 అంటే ఏప్రిల్ 13th ఓకేనా జాన్ యూట్యూబ్ లో వీడియో ఉంటుంది చూడు ఒకసారి ఓకే ఫాలో చేయి సరే ఓకే నాన్న నెక్స్ట్ జాయిన్ లిల్లీ ఇద్దరు అబ్బాయి అమ్మాయి కదా సరిపోతారు ప్రైస్ లోడ్ ఆనందన్న ప్రైస్ లోడ్ చెప్పేసావా నిమి ఆహా ఇద్దరు ఇద్దరి గురించి చూస్తున్నా అది ఇచ్చే బానే ఉంటది అననయ్య సప్పీర సరే పిల్లలు అననయ్య సప్పీర ఓకేనా జూన్ 30 అననయ్య సప్పీర మొన్న 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 చెప్పింది అక్కల ఓకే తమ్ముడు ప్రైస్ ఓకే నెక్స్ట్ వెళ్ళి చూడు ఎవరు వచ్చారు నయోమి ఏంటమ్మా నీ పేరేంటి రాసుకోమని కల అలవాటు కదా జాయిసి అన్నమా ఓకే 16 మే 16 మైనస్ మే 16 ఓకే 16th ఉంది నయోమి నెక్స్ట్ నెక్స్ట్ జ్యోతి గ్రీష్మ ఓకే ప్రైస్ అన్ని సింగిల్ సింగిల్ కనిపిస్తున్నాయి సరే ఇద్దరు ఆడపిల్లలే సరే అమ్మా ఇద్దరు కుమారుల దగ్గర ఎస్ నో అని చెప్పి మనం నేర్చుకున్నాం కదా ఇద్దరు కుమారులని ఇద్దరు కుమారుల దగ్గర ఎస్ నో ఒకడు ఎస్ అని చెప్తాడు కానీ అక్కడ ఇంట్లో ఉండిపోతాడు కదా అక్కడ నో అని చెప్తారు కానీ ఎస్ అని చెప్పి అంటారు కదా ఆ క్యారెక్టర్ డేట్ చెప్పు యూట్యూబ్ లింక్ డేట్ చెప్పు ఇస్తున్నా ఓకే ఓకే జూన్ 23rd ఒకసారి చెక్ చేయి ఉందా లేకపోతే నాకు చెప్పు ఇప్పుడే చెక్ చేసి చెప్తున్నా ఓకే నెక్స్ట్ నెక్స్ట్ జోయల్ అండ్ జేసన్ అక్క నానా అమ్మమ్మని పిల్లాలి అమ్మని పిల్లానా చిన్న పిల్లలు కదా ఓకే నూనె కుండలు విధవరాల దగ్గర నూనె కుండలు మోసుకొస్తారు భలే ఉంటారా మీరు ఎన్ని కుండలు పోగు చేసుకొని చక్కగా రావాలి సరేనా ప్రైస్ లార్డ్ సిస్టర్ ప్రైస్ లార్డ్ జిమ్మా కదా మీ పేరు ప్రైస్ లార్డ్ వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ ఏంటంటే నూనె కుండలు అక్కడ తీసుకుని వస్తారు కదా నూనె అయిపోతే వస్తారు కదా ఆ లెసన్ అక్కడ చెప్పారు ఎప్పుడంటే జూన్ 26th అని చెప్పారు అక్కడ అది నోట్ చేసుకుని నెట్ లో మీరు చూసినా సరిపోతుంది ఓకేనా నూనె కుండలు విధవరాల యొక్క ఇద్దరు కుమారులు నూనె కుండలు వాళ్ళకి తీసుకురావడం ఓకేనా ఓకే జూన్ 26th జోయిల్ అని చేస్తా అక్క నెక్స్ట్ నెక్స్ట్ రూత్ అండ్ జాయ్ అక్క రూత్ అండ్ జాయ్ అలిగినట్టున్నాడు ఏమి ఇవ్వద్దులే రూత్ కేకా జాయ్ అలిగేవా మీ నిమ్మక్కే మాట్లాడుతుంది జాయ్కి ఏం కావాలంటే అది అలగలేదంట హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ చెప్పు
హాయ్ ఏం చేస్తావు నువ్వు అడ్మిట్ చేసేసుకుంటున్నాడు ఓ అక్క సైలెంట్ వెరీ గుడ్ అనిపించుకోవాలని అడగలేదు అక్క సైలెంట్ ఉన్నాడు అక్క వావ్ వెరీ గుడ్ చప్పట్లు కొట్టాలి అయితే సైలెంట్ ఉన్నాడు అబ్బో ఓకే జాయ్కి ఏం చేస్తావు తెలుసా ఫిషర్ మ్యాన్ నిజంగా ఫిషర్ మ్యాన్ ఏం చేస్తాడంటే ఫిషెస్ పట్టుకోకుండా మనుషులు పట్టి జాలలుగా చేస్తానన్నాను దేవుడు కదా నిన్న అలా చేయబోతున్నాడు ఏసయ్య మిమ్మల్ని ఇద్దరిని కాబట్టి ఇద్దరు కూడా జాయ్ జాయ్ ఏమో యేసుక్రీస్తులా తయారవుతాడు రూత్ ఏమో ఫిషర్ మ్యాన్ ఓకేనా జాయ్ విన్నావా నానే మమ్మీ హేరి మమ్మీ పక్కనే ఉన్నారు కదా విన్నారా జాయ్ సూపర్ గా చెయ్యాలి మరి రూత్ బాగా చెయ్యాలి నెక్స్ట్ నెక్స్ట్ జోనథన్ డేవిడ్ అక్క జోనథన్ డేవిడ్ ఒనేసిమ్ ఓకే మే 17th ఏమిట అక్క ఒనేసిమ్ అయిపోయింది అమ్మక్క నెక్స్ట్ రేపు ఇద్దామా మిగిలిన వాళ్ళకి నీ లెసన్ సరిపోదు టైం శ్యామ్ శ్యామక్క హలో హలో శ్యామక్క 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 లేరు అక్క అక్కడ లేరు వెరీ గుడ్ అంత ఎలర్ట్గా చూడు చక్కగా మే 21st నన్న రాసుకున్నా డేట్ 21st శాంసన్ లెసన్ ఒకవేళ అందులో లేకపోయినా శాంసన్ లెసన్ చెక్ చేసుకుంటే సరిపోతుంది గాడ్ బ్లెస్ యూ వెరీ గుడ్ స్మైల్ ఎప్పుడు అలానే ఉండాలి శ్యామక్క టైం అయిపోతుంది మనం చెప్తే మిగిలిన వాళ్ళు రేపించుకుందాం టైం అయిపోతుంది కదా అందుకని నువ్వు లెసన్ చెప్పేస్తే మిగిలిన వాళ్ళకి రేపిస్తాం అలాగలాగేనా ఓకే పిల్లలు గాడ్ బ్లెస్ యూ అందరూ చక్కగా ప్రిపేర్ అవ్వండి మరి 100 డేస్ సెలబ్రేషన్స్ లో మనందరం కూడా కొత్త కొత్తగా తయారై రావాలి దానికి సంబంధించిన అన్ని కూడా మీరు తయారు చేసుకుని ఆ రోజు మాకు చూపించాలి సరేనా జడ్జెస్ కూడా వస్తారు పిల్లలు ఆ రోజు ఓకే బాయ్ 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 ప్రజల అక్క ఇంక మరొకసారి పాట అంటే మన టైం అయిపోద్ది కదా అదే అక్క శ్యామక్క తీసేసుకోండి అక్క ఓకే ఎలాగో బిన్ని బిన్ని వాళ్ళు లేరు కదా ఓకే పిల్లలు మరి చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసేటప్పుడు అందరికి నేను పిన్ చేస్తున్నాను కళ్ళు మూసుకుంటున్నారో లేదో చూస్తున్నాను ఓ పిల్లలు అందరు కళ్ళు మూసుకోండి మంచి పిల్లలు మీరు చాలా చాలా మంచి పిల్లలు ఈ రోజు కళ్ళు మూసుకుంటారు చూడండి అందరు కూడా వెరీ గుడ్ 1 2 3 ఎవరిని చూడదు మనం ఏసీ చూద్దాం ఈ రోజు కళ్ళు మూసుకున్నారు అందరు కూడా ప్రేస్ శ్యామక్క ఓకే ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి ఏసయ్య మీకు వందనాలు ప్రభా నీ కృపలో తండ్రి మరి బిడ్డలు ఇంతవరకు కూడా అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు తండ్రి వాళ్ళు ఎలా పార్టిసిపేట్ చేయాలని కూడా తెలుసుకున్నారు ప్రభా అందరిని బట్టి నీకు వందనాలు అలాగే తండ్రి మరి ఇప్పుడు వాక్యం వినబోతూ ఉంటుండగా తండ్రి బిడ్డలందరిలో కూడా ప్రభా మీరే క్రమశిక్షణ ఉంచమని అడుగుతున్నాం తండ్రి ఎట్టి దుష్టుడు కూడా బిడ్డల్ని అల్లరి చేయనివ్వకుండా డిస్టర్బ్ చేయనివ్వకుండా కూడా మీరే సహాయం చేయండి వింటున్న వాక్యం వాళ్ళ హృదయాల్లో భద్రపరచబడటానికి మీరే సహాయం చేయమని అడుగుచు చెప్తున్నాను మరుగుపరిచిన స్థానంలో మీరుండమని అడుగుచు ఏసునామంలో బ్రతిమిలాడు వేడుకొంచున్నాం తండ్రి ప్రైజ్ లాడన్న పిల్లలు పిల్లలు మరి ఇంతవరకు మీరు చాలా అసలు ఊహించుకుంటేనే చాలా హ్యాపీగా ఉన్నారు కదా సెలబ్రేషన్ అంటే లేకపోతే మీరు ఏం చేస్తారు అది కదా అన్ని విషయాల్లో మీ ఫేసెస్ చాలా బ్రైట్గా ఉన్నాయి రోజు అలాగ ఉండాలి ఓకే అయితే ఈరోజు మనం వాక్యం నేర్చుకుందాం మరి వాక్యాన్ని నేర్చుకునే ముందు అన్న షేర్ స్క్రీన్ కావాలి వచ్చిందన్న వచ్చింది ఓ షేమా ప్రజల
వచ్చిందా కోహోస్ లోనే ఉంది అక్క ఓకే అన్న ఒకసారి ఇలా చేస్తే ఇంకా రికార్డ్ అవదన్నా అది ఆప్షన్ రాదా ఉంది ఉందా అన్న రికార్డ్ అవుతుందా ఆ మీకు అవుతుంది చూడండి ఒకసారి కింద తెలియలేదా ఓకే అన్న ఉందమ్మా అన్న ఓకే అన్న ఓకే అన్న ఏం ఎక్కడ తెలియలే పిల్లలు ఇదేస్ పిల్లలు మనం చాలా విషయాలు బైబిల్లో నుంచి మనకి ఏసే చెప్తా ఉన్నారు కదా ఈ రోజు ఇంకొక వ్యక్తి గురించి అంటే ఆయన ఫ్రెండ్ గురించి మనకు ఒక విషయం చెప్పబోతా ఉన్నారు ఇది చాలా అద్భుతంగా చాలా ఆశ్చర్యంగా చాలా మనకి జీవితాలకు అవసరమైన లెసన్ మీరు జాగ్రత్తగా వినాలి ఓకేనా పిల్లలు ఓకే ఇక్కడ మనం చూద్దాం ఓకే ఇక్కడ యోహాను సువార్త 11వ అధ్యాయంలో 2 వచనాలు ఉన్నాయి అయితే ఈ 2 వచనాల్లో నేను ఒక్క వచనం చదువుతాను మనకి టైం ఎక్కువ లేదు కదా ఆయన అలాగు చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా ఒప్పని చదువుతున్నా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడే వెలుపలికి వచ్చాను చనిపోయిన వాళ్ళు ఎక్కడుంటారు ఇక్కడ వెలుపలికి వచ్చాను అని ఉంది కదా అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను అంతటా యేసు మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పాను ఓకే తర్వాత ఏంటి చూద్దాం ఇదంతా ఎక్కడ జరిగింది ఇది బేతనియా గ్రామం ఇది మనం ఎరుషలేంలో మనకి తెలుసు కదా అంత ఏసై ఎక్కడ తిరిగారు ఎక్కడ సంచరించారు అవన్నీ మనం చెప్పుకుంటూ ఉన్నాం కదా యూదయ తర్వాత ఎరుషలేము ఎరుకోపట్నం ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా అలాగా ఈ రోజు మనం యూదియాకి వెళ్తున్నాం అక్కడ బేతనియా అనే గ్రామానికి చేరుకుంటున్నాం అన్నమాట ఇక్కడ చూడండి బేతనియా గ్రామం ఎంత బాగుందో ఇక్కడ ఒక ఫ్యామిలీ ఉన్నారు ఆ ఫ్యామిలీలో ఎవరెవరు ఉన్నారు అని అంటే నేను మీకు ఇక్కడ రాశాను చూడండి మరియా ఆమె సహోదరి అయిన మార్త వాళ్ళిద్దరు ప్లస్ వాళ్ళ బ్రదర్ ఉన్నాడు ఒక మంచి బ్రదర్ ఆయన పేరు లాజరు వీళ్ళు ఈ బేత్రే అనే గ్రామంలో ఉండేవారు ఓకే అయితే చూడండి అక్కడికి ఎప్పుడు కూడా ఏసై వస్తూ ఉండేవారు అక్కడ ఎక్కడికి వచ్చినా కూడా ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు వీళ్ళు ఇంటికి వచ్చి ఆ భోజనం చేయటం కాసేపు కూర్చొని అందరికి అక్కడ వాక్యం చెప్పటం అందరితో మంచి చెడు మాట్లాడడం ఇవన్నీ కూడా ఏసై చేస్తూ ఉండేవారు అందరి ఫ్యామిలీ తోటి ఎక్కువ కలిసి ఉండేవారు అనమాట వీళ్ళందరూ కూడా చాలా ప్రార్థనలు చేసుకునేవారు ఏసై అంటే ఎంత గొప్పవాడో ఈ అక్క చెల్లెలకి బ్రదర్ కి కూడా బాగా తెలుసు ఏసై అంటే చాలా గొప్పవాడు చాలా అద్భుతాలు చేస్తాడు స్వస్థతలు ఇస్తాడు జీవం కలిగిన వాడు అన్ని విషయాలు కూడా వీళ్ళకి తెలుసు ఎందుకంటే చాలా దగ్గరగా ఏసై గురించి వాళ్ళు అనేక విషయాలు చూస్తూ ఉన్నారు ఏసై చేస్తున్న అద్భుత కార్యాలని ఆశ్చర్య కార్యాలని చూస్తూ ఉన్నారు కాబట్టి ఏసై వచ్చేసరికి అప్పో ఏసై వచ్చారు మన ఇంటికి అని చెప్పి వాళ్ళు చాలా ప్రార్థన పూర్వకంగా ఆయనతో మాట్లాడుతూ ఉండేవారు అనేక తెలియని విషయాల్ని అడిగి తెలుసుకుంటూ ఉండేవారు అయితే ఇలా ఉన్నారు అయితే చాలా ఆయన వస్తూ పోతూ ఉన్నారు అన్ని బాగానే జరుగుతున్నాయి అయితే ఒకరోజు ఈ కొంచెం లాజర్ అనే ఆయన ఏసైకి చాలా ఇష్టం వాళ్ళు బాగా కబుర్లు చెప్పుకునేవారంట స్నేహితుడైన లాజరు అని చెప్తున్నాడు ఏసయ్య అంటే ఎంత గొప్ప అవకాశం లాజర్ కి ఇక్కడ అయితే ఇలా జరుగుతుంది సంతోషంగా ఉన్నారు అంతా బాగానే ఉంది కానీ ఒక రోజు సడన్ గా ఈ లాజరస్ అనే ఆయన సిక్ అయిపోయాడు పిల్లలు సిక్ అయ్యేసరికి చూడండి వాళ్ళిద్దరు సిస్టర్స్ ఎంత అక్క చెల్లి ఇద్దరు ఎంత బాధగా ఎంత ఏడుస్తూ ఉన్నారు అయ్యో వీళ్ళు చాలా కంగారు పడుతూ ఉన్నారు ఏమైపోద్ది లాజరస్ కి అయ్యో ఏసై ఎక్కడ ఉంటే బాగుండు లాజరస్ ఏంటి ఇలా అయిపోతున్నాడు అని చెప్పి వాళ్ళు ఏడుస్తూ బాధపడుతూ ఆ లాజరస్ వాళ్ళ ఆ చెల్లి అక్క వాళ్ళిద్దరు అక్కడే ఉంటే అయోధ్య ప్రాంతంలో ఉన్న ఆడవాళ్ళు పెద్దవాళ్ళు ఆ మగవాళ్ళందరూ కూడా వచ్చి అయ్యో మీరు బాధపడకండి బాగోతుందని అందరూ కూడా అక్క చెల్లిని మాట్లాడుతున్నారు ఓదారుస్తున్నారు ఏం కాదు లేచిపోతాడే బాగుంటాడు తిరుగుతాడు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ధైర్యం చెప్తా ఉన్నారు కానీ చాలా జబ్బు చేసేసి మంచం మీద అలా పడున్నాడు అనమాట అయితే ఇంకా చూద్దాం వీళ్ళిద్దరూ అక్క చెల్లెలు ఇద్దరు కలిసి ఆలోచించి ఓ ఈ విషయం ఏసైకి తెలిస్తే చాలా బాగుంటది మనమే దిగులు పట్టాం కదా ఆయనకి చెప్పేస్తే చాలా బాగుంటది అని చెప్పి వీళ్ళు చూడండి యోహాన్ సువార్త 11వ అధ్యాయంలో 3వ వచనంలో అతని అక్క చెల్లెండ్రు ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన ఎద్దుకు వర్తమానము పంపిరి నీవు ప్రేమించువాడు ఏసైకి చాలా ఇష్టమని చెప్పాను కదా అలాగా నువ్వు ప్రేమిస్తున్న ఒక వ్యక్తి రోగి అయి ఉన్నాడు
అనే విషయాన్ని ఏసైకి కబురు పంపించారు. వీళ్ళు ఇద్దరు కూడా తమ్ముడికి పరిచర్య చేస్తూ ఉన్నారు, ఏం కావాలో తినిపిస్తున్నారు, కానీ తినలేని పరిస్థితుల్లో ఉన్నాడు, అన్ని చేసి పెడుతున్నారు, కొంచెం తింటే బాగున్నావు, కొంచెం తాగితే బాగున్నావు అని చెప్పి అనుకుంటూ ఉన్నారు. కానీ అతను లేవలేని పరిస్థితుల్లో ఉన్నాడు. అయితే వీళ్ళకి ఏసే దగ్గరికి కబురు పెట్టారు. అయితే ఇక్కడ జోర్దాన్ రివర్ ఉంది కదా, యోర్దాను నది. యోర్దాను నది మీకు ఎందుకు చూపిస్తున్నానంటే, యోర్దాను నది చాలా వెడల్పు ఉంటుంది. అయితే నదికి ఒకవైపునేమో బేతనీ గ్రామంలో వీళ్ళు ఉన్నారు, లాజరు ప్లస్ మరియా మార్తలు, వీళ్ళు ముగ్గురు ఉన్నారు, ఒక ఫ్యామిలీ కదా వాళ్ళ ముగ్గురు. ఇంకొక వైపుకి ఏసయ్యలు అక్కడ పరిచర్య చేస్తూ ఉన్నారు, అక్కడ వాళ్ళతో ఉన్నారన్నమాట. అయితే ఇక్కడ ఈ యోర్దాను అవతలకి ఈ మార్త ఏం చేసిందంటే, కొంతమందిని పంపించి ఏసైకి విషయం తెలియాలి కాబట్టి మీరు గబగబా అక్కడికి వెళ్ళి చెప్పండి, అప్పుడు ఆయన వస్తే గనక మా తమ్ముడు లేస్తాడు లేకపోతే మా అన్నయ్య లెగుస్తాడు అని చెప్పి వాళ్ళు చాలా ఆశగా అక్కడికి కబురు పెట్టారు. అయితే కబురు వెళ్ళింది, యోర్దాన్ అవతలున్న ఏసైకి వాళ్ళు కబురు పట్టుకెళ్లారు. పట్టుకెళ్ళిన తర్వాత కబురు చెప్పిన తర్వాత కూడా 2 డేస్ అక్కడే ఉండిపోయారు. చూడండి మీకు కింద 2 అని చూపించాను, అంటే 2 డేస్ న్యూస్ వెళ్ళిన తర్వాత కూడా, న్యూస్ అందిన తర్వాత కూడా 2 డేస్ అక్కడ ఉన్నారు. అక్కడ ఏసే అక్కడ ఏ పనులు చేయాలో, ఎవరికి స్వస్థత కావాలి, ఎవరికి వాక్యం బోధించాలి, ఎవరికి ప్రార్థన చేయాలి, ఇవన్నీ కూడా అక్కడ చేస్తూ ఉన్నారు. ఎందుకని ఇంత ప్రేమించే వ్యక్తి ఫ్రెండ్ అని అన్నారు, ఆ ఈ ఫ్యామిలీకి ఫ్యామిలీ దగ్గరికి అప్పుడప్పుడు వచ్చి పరిచర్య చేస్తున్నారు, వాక్య పరిచర్యలు అయితే వాళ్ళు చాలా సరదాగా ఉన్నారు, అందరికీ పరిచర్య చేస్తూ ఉన్నారు. ఇలాంటి సిచ్యుయేషన్ లో అతనికి బాగాలేదన్నప్పుడు పరిగెత్తుకొని వచ్చేయాలి కదా ఏసయ్యా, కానీ 2 డేస్ అయిపోయినా కూడా రాలేదు. 2 డేస్ అక్కడే ఉన్నారు, ఇంకా అక్కడ పని చేసుకున్నారు. ఎందుకు అని అంటే ఏసయ్యకి తెలుసు అతనేమే చచ్చిపోడు, బాగానే ఉంటాడు అని. సరే పిల్లలు 2 డేస్ అయిపోయింది, ఈలోపు ఏసయ్య వస్తున్నాడు అని విషయం తెలిసింది. ఏసీ వస్తుంటే కామన్ మ్యాన్ కాదు కదా ఆయన, చాలా అప్పటికి అందరు ఏసీ గురించి ఓ చెప్పుకుంటా ఉన్నారు కదా, ఏసీ గురించి చాలా విషయాలు చెప్పుకుంటారు కదా. అయితే ఏసీ వచ్చే సమయానికి 2 డేస్ అయింది కదా, ఈలోపు పాపం అతను చనిపోయాడు, పిల్లలు లాజరస్ చనిపోతే వాళ్ళు అలాగే ఇంకా ఏడ్చుకుంటూ ఎక్కడెక్కడో బాధ చాలా బాధపడుతూ ఏసీ వస్తే బాగుండు, ఏసీ వస్తే ఆయన చక్కగా లేచి తిరుగును కదా అని చాలా 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 అనుకున్నారు. అయోధ్య ప్రాంతంలో ఆ బేతని గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి, అయ్యో మీ ఇంటికి ఎప్పుడు ఏసీ వచ్చేవారే, ఇప్పుడు వచ్చి ఉంటే బాగుండు కదా, లాజరస్ లెగిసేవాడు కదా, లాజరస్ తగ్గిపోయేది కదా అని వాళ్ళందరూ చాలా చెప్తా ఉంటారు, అందరూ ఏడుస్తా ఉన్నారు. ఇతల ఏడుస్తూ ఉన్న సమయంలో ఈలోపు ఏసీ వస్తున్నారన్న విషయం తెలిసింది. గబగబా మార్తకి తెలిసేసరికి పరిగెత్తుకొని వెళ్ళిపోయింది. యేసు మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొని వెళ్ళాను, కానీ మరియా ఇంటిలో కూర్చొని ఉండాను. మార్త గబగబా పరిగెత్తుకొని వెళ్ళిపోయింది, వెళ్ళి ఎదురెళ్ళింది చూడండి, ఎదురెళ్ళి అయ్యా ఏంటయ్యా నాకు మొన్న వచ్చుంటే బాగుండు నువ్వు అని చెప్పేసి చాలా కంగారుగా ఆతృతగా దుఃఖం అంతా బయట పెట్టుకొని మాట్లాడుతూ ఉంది. అయితే ఇంకా కొంతసేపటికి మార్త యేసు ప్రభుతో నువ్వు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చనిపోయేవాడు కాదు అని ఇంకా చాలా చాలా మాటలు చెప్తా ఉంటా, అన్ని కూడా ఏసయ్య వింటున్నారు పిల్లలు. అయితే నడవండి మనం వెళ్దాం అక్కడికి అని చెప్పి ఏసయ్య వాళ్ళందరినీ తీసుకొస్తుంటే ఆ బేతనీ గ్రామంలో చాలా మంది మరి చనిపోయిన తర్వాత అందరూ ఓదార్చటకు వస్తూ ఉంటారు కదా, గ్రామంలో ఉన్న వాళ్ళందరూ మన చుట్టుప్రక్కలలో ఉన్న వాళ్ళందరూ, అలాగే వీళ్ళందరూ వస్తుంటే గబగబా మార్త వాళ్ళ అక్కకి కబురు పెట్టింది. గబగబా వెళ్ళి రహస్యంగా చెప్పింది, మరియా రా ఏసీ రమ్మంటున్నారు, ఏసీ వచ్చారని చెప్పేసి అంటే తను కూడా గబగబా బయటకు వచ్చింది. అలాగే వాళ్ళందరూ కూడా బయలుదేరారు, ఇక్కడికి వచ్చారు. చూడండి ఇక్కడికి వచ్చిన తర్వాత అక్క చెల్లెళ్ళు ఇద్దరు కూడా ఆయనతో ఏసైతో మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళందరూ ఏడుస్తున్నారు. బేతని గ్రామస్తులందరూ కూడా అయ్యో లాజరస్ చాలా మంచోడు, ఎప్పుడు నీతో తిరిగేవాడు కదా, నువ్వు కూడా ఆయనతో మాట్లాడుతూ ఉండేవాడు కదా, కానీ ఆయన చనిపోయాడు అని చెప్పి వాళ్ళందరూ ఏడుస్తుంటే ఏసీ కూడా ఏడ్చారు పిల్లలు. మనం ఏసే కన్నీళ్లు విడిచిననే చిన్న వాక్యాన్ని మనం చూస్తూ ఉంటాం బైబిల్లో. ఇది బైబిల్ అంతటికీ కూడా చిన్న వచనం అని కూడా చెప్తూ ఉంటారు. అయితే ఏసై ఎందుకు ఏడ్చారు, ఏసైకి చనిపోయాడని బాధగా ఉందా, లేకపోతే ఏసయ్య ఇంకా బ్రతకడని అనుకున్నారా, కాదు కదా. ఏసై ఎందుకు ఏడ్చారు అని అంటే ఏసైకి మన భావాలన్నీ తెలుసు, మనం బాధపడుతుంటే ఏసై కూడా బాధపడతారు పిల్లలు. మనకి అనారోగ్యం వచ్చింది అనుకోండి ఏసైకి తెలుస్తుంది, అందుకే మనం అడిగినప్పుడు మనకి స్వస్థత ఇస్తారు,
మనం ఎక్కడన్నా ఏదన్నా పరిస్థితుల్లో బాగోలేనప్పుడు ఆయన దగ్గర ఏడ్చుకున్నాం అనుకోండి, అయ్యో నువ్వు వేడవద్దున్న బిడ్డ నేను నీకున్నాను అని చెప్పి ఆయన కూడా బాధపడతారు. కాబట్టి మన బాధ మనకి లేకుండా చేస్తూ ఉంటారు. మనము మనం చేసిన తప్పులకి మనము పనిష్మెంట్ తీసుకోవాలి, కానీ ఆ బాధ ఎంతో తెలుసు కాబట్టి ఆయనే పనిష్మెంట్ తీసుకున్నారు. మనం పడాల్సిన బాధ అంతా కూడా ఆయనే వహించారు, భరించారు అనమాట సిలువ మీద. అలాగే ఇక్కడ ఈ మరియా మార్తలు కూడా ఏం చేశారు, ముందుగా ఆయనకే కబురు పెట్టారు. మనం కూడా ఏం చేయాలి, ప్రతి సమస్య వచ్చినప్పుడు ముందు ఆయనకు మనం చెప్పేయాలి, ఏసయ్యా నాకు ఈ ప్రాబ్లం వచ్చింది ఏసయ్యా అని చెప్పి. వీళ్ళు ఎక్కడికైనా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళారా, లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళారా, పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళారా, ఎవరి దగ్గరికి వెళ్ళా, ఎక్కడికి కబురు పెట్టింది మార్త? మరి ఏసయ్య ఎక్కడున్నారో అక్కడికి కబురు పెట్టింది. మనం కూడా ఏమన్నా సమస్య వచ్చినప్పుడు మనం ఒక బా ఏసయ్య దగ్గరికి ఆ విషయాన్ని మనం అప్పచెప్తాం. అంటే ఎలాగ అప్పచెప్తాం మనం, అదిలో మంచి ఏసయ్య నాకు ఈ ప్రాబ్లం వచ్చింది ఏసయ్య, నేను నీకు అప్పచెప్పేస్తున్నాను ఏసయ్య, నాకు ఇది ప్రాబ్లం సాల్వ్ చేసేస్తావు, థ్యాంక్ యూ ఏసయ్య అని చెప్పేసి మనం ఆయనకే చెప్పాలి. అలాగే ఊర్లో ఎంతో మంది వెళ్ళి పలకరించడానికి వచ్చారు మరియా మార్తల్ని, కానీ వాళ్ళు ఎవరికి ఎదురెళ్ళలేదు మార్త, కానీ ఏసయ్య వస్తున్నాడని తెలిసేసరికి చాలా దూరంలో ఉండగానే ఈమ చాలా ఎదురెళ్ళి చాలా తన బాధ తనంతా కూడా అక్కడ ఆయనకి చెప్పుకుంది. కాబట్టి ఇక్కడ ఏసే కూడా వీళ్ళందరి బాధ తెలుసు కాబట్టి వాళ్ళందరూ ఏడుస్తుంటే ఆయనకు కూడా కళ్ళనీళ్ళు వచ్చిన పిల్లలు. అయితే ఏం చేస్తారో చూద్దామా, చూడండి. ఇంక ఈ లోపం మరియా వచ్చింది, అక్క వచ్చి ఆమె అయితే అసలు పాదాల మీద పడిపోయింది ఏసే పాదాల మీద. ఏసయ్య నువ్వు ఉంటే అసలు ఇదంతా కూడా జరిగేది కాదు అని చెప్పి అక్కడ ఏడ్చేసింది అనమాట. ఏడ్చేసేసరికి వాళ్ళందరూ కూడా చాలా ఏడుస్తున్నారు, అయ్యో ఇప్పటికి ఇలా అయిపోయింది, అయ్యో ఇప్పుడు ఇంకేంటి, ఇంకంతా జరిగిపోయింది కదా అని అందరూ చాలా చాలా బాధపడుతుండే. ఏసయ్య కూడా చాలా బాధ అనిపించింది పిల్లలు. సరే పిల్లలు, అయితే ఏసయ్య ఎక్కడైతే లాజరస్ ని సమాధి చేశారో అక్కడికి తీసుకెళ్ళమన్నాడు. మీరు ఎక్కడ సమాధి చేశారు లాజరస్ ని, నన్ను అక్కడికి తీసుకెళ్ళండి అని అంటే ఇదిగో ఇక్కడే చేశారు. ఇది ఒరిజినల్ గా ఆయన సమాధి చేసిన స్థలం పిల్లలు. ఇది ఎలా ఉంటది అని అంటే ఇక్కడ చూడండి, మీకు రైట్ సైడ్ స్టెప్స్ కిందకు ఉన్నాయి కదా, ఆ ఇది షాలెం అంకులు కూడా చూసొచ్చారంట. ఏసయ్య అంకులకు ఒక అవకాశం ఇచ్చారు, వెళ్ళి చూసొచ్చారు. ఏసయ్య మనకు కూడా అవకాశం ఇవ్వమని చెప్పి మనం కూడా అడుగుదాము. ఆ ఇప్పుడు అంకులు ఏం చెప్తారంటే చూసొచ్చారు కాబట్టి 3 stairs ఉంటాయంట పైకి. ఇది అండర్ గ్రౌండ్ లో ఈ లాజరస్ సమాధి ఉంది, ఆ అక్కడికి ఆ పైనుంచి తీసుకొచ్చి అక్కడ లోపల ఆయన్ని పెట్టడం జరిగింది. కాబట్టి ఇది మన 3 stairs మనకి అవైలబిలిటీగా దొరకలేదు నాకు పిక్చర్, కాబట్టి మీకు ఇలా చూపిస్తున్నా, మీకు కొంత అర్థమై ఉంటుంది. ఆ కింద నా లోపలికి గుహలాగా ఉంది కదా, గుహ లోపల ఆయన పెట్టడం జరిగింది లాజరస్ ని. సో మనం ఇక్కడ ఆ గుహని మనం దగ్గరగా చూస్తే ఇది. కాబట్టి ఏసై ఎక్కడికి పెట్టారు, ఎక్కడ ఉంచారు లాజరస్ ని అని అంటే ఇక్కడికి తీసుకొచ్చారు. సరే ఇక్కడికి వచ్చేసరికి ఏసై ఏమంటున్నారు అని అంటే, ఏసు వచ్చి అప్పటికే 4 dinas అయిపోయింది సమాధిలో, ఇంకేం చేస్తాం ఇక్కడ అని చెప్పి మిగతా వాళ్ళు అంటూ ఉన్నారు. అయితే ఏం కాదు, ఈయన ఏమంటున్నారంటే చక్కగా హ్యాపీగా ఉన్నారు, దుఃఖపడ్డారు వాళ్ళతో, కానీ లోపల ఆయనకి చాలా ధైర్యం ఉంది. చూడండి 4 dinas అయిపోయింది, అందరు కూడా చాలా దుఃఖపడుతున్నారు కదా పిల్లలు. ఆ అయితే ఇక్కడ చూద్దాం ఏసు ఏమంటున్నారంటే, ఓకే 4 రోజులే కదా, ఏం కాదు, మీరు ముందు రాయి పొర్లించండి పక్కన పెట్టండి అని అంటే వాళ్ళందరూ కంపు కొట్టుద్దేమో అంటున్నారు. ఏసు రాయి తీసివేయడని మళ్ళా చెప్తే అప్పుడు వాళ్ళు ఆ రాయిని తీసివేశారు పిల్లలు. అక్కడ వీళ్ళు రాయిని దొర్లించారు పక్కకి. ఇది 8 stories కిందకి 3 stories ఉందన్నమాట, కింద నుంచి కింద ఎక్కడో. అయితే వీళ్ళు చాలా స్టెప్స్ దిగి లోపలికి అక్కడికి వచ్చారు కదా. ఏసు అక్కడికి వచ్చిన తర్వాత రాయి పొర్లించేసరికి చూద్దాం, అక్కడ ఏసయ్య ఏమన్నారంటే లాజరు బయటికి రా, ఎంత చక్కగా పిలిచేశారు ఏసయ్య. లాజరు బయటికి రా అంటే చక్కగా ఎలా వస్తున్నాడు చూద్దాం, నువ్వు బయటికి రా అంటే బిగ్గరగా అంటే ఎక్కడో ఉన్నాడు లోపల. ఇప్పుడు అది శవం కదా, లాజర్ చనిపోయేప్పటికే 4 రోజులు అయిపోయింది, అది ఓన్లీ డెడ్ బాడీ కదా, దానిలో జీవం లేదు. కానీ ఆత్మకి వినిపించింది ఏసయ్య మాట, లాజర్ యొక్క ఆత్మకి వినిపించి ఆత్మ శరీరంలోకి వెళ్ళి అది 3 stories పైకి ఎలా ఎక్కింది అని అంటే, ఇందాక అంకుల్ చెప్పారు నాకు షాలెం అంకుల్ ఎలా ఎక్కిందంటే, మరి చుట్టూ ప్రేత వస్త్రాలు చుట్టేశారు కదా, గ్రేవ్ క్లోత్స్ అంటారు వాటిని, సమాధిలో పెట్టడానికి ఆ విధంగా చేసేవారు, ఆ క్లాత్ ఉపయోగించేవారు. అలా కాళ్ళు చేతులు మొత్తం కట్టిస్తారు, అలా చుట్టూరు ఆ క్లాత్ ని రోల్ చేసేస్తారు అన్నమాట. అయితే మొహానికి కూడా ఒక రుమాలు చుట్టబడి ఉంది. అయితే అలాంటి ఆయన మరి మెట్లెక్కి ఎలా వస్తాడు, అందుకని అంటే జంప్ చేసుకుంటూ వస్తాడంట పిల్లలు.
ఎంత బలం ఉంది కదా ఆయనకి, ఎందుకంత బలం ఉంది, 4 డేస్ ఏమీ లేదు అలా పడుకొని ఉన్నాడు కదా, ఏమి లేదు, ఇంకా శక్తి ఏముంటది, ఆరోగ్యం ఏముంటది, ఏమీ లేదు, డెడ్ కదా. అలాంటి దానికి, అలాంటి శరీరానికి ఏసయ్య మాటతో ఏసీ కూడా ఎలా చెప్పారు, బిగ్గరగా, ఆయన అలాగే చెప్పి లాజరు బయటకు రమ్మని బిగ్గరగా చెప్పగా, అలా గట్టిగా చెప్పేసరికి ఎక్కడో లోపలున్న ఆయన ఆత్మ ఆయనలోకి వచ్చి ఆయన చక్కగా జంప్ చేసుకుంటూ మెట్ల మించి ఎగురుకుంటూ వీళ్ళ దగ్గరకు వచ్చేసరికి వీళ్ళందరూ చూస్తున్నారు, స్టన్ అయిపోయారు చూడండి, ఎంత ఆశ్చర్యంగా చూస్తున్నారో, అమ్మో ఏంటి లాజర్ వచ్చేసాడు, అమ్మో ఎంత గొప్ప అద్భుతం జరిగింది చూడండి, ఎంత సంతోషపడుతున్నారు, ఆయనకు కూడా లాజరస్ కూడా ఎంత సంతోషంగా ఉండుంటది, అమ్మ ఎంత ఆశ్చర్యం చూడండి, వీళ్ళు అసలు ఎక్కడో అక్కడ కూర్చుండిపోయారు, ఎక్కడో ఏం అర్థం కాదు, ఏంటి ఇంత అద్భుతమా ఏసయ్య మాటలు అని చెప్పి వాళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యపోతూ ఉన్నారు. చూడండి పిల్లలు వాళ్ళ అక్క చెల్లి ఎంత సంతోషపడుతున్నారు, చూసారా ఏసయ్య ఎంతెంత అద్భుత కార్యాలు చేయగలరు. మనకు కూడా ప్రతి అవసరానికి మనం ఎక్కడికి వెళ్ళాలి, ఫస్ట్ మనం ఏసయ్య దగ్గరికి వెళ్ళిపోవాలి, ఇంకెవ్వరి దగ్గరికి మనం వెళ్ళని అవసరం లేదు. ఈ అక్క చెల్లెలు ఎవరి కోసం ఎదురు చూశారు, మరియా మార్తెలు ఎవరి కోసం ఎదురు చూశారు, ఏసయ్య వస్తే అంతా బాగుంటది కదా, వాళ్ళు చాలా ఆశపడ్డారు, ఆ ఆశ గల ప్రాణాన్ని మేలుతో దేవుడు నింపాడు. కాబట్టి మనం కూడా ఎప్పుడైతే మనకు అవసరతలు కలిగినాయో, అస్వస్థత వచ్చిందో, అనారోగ్యం వచ్చిందో, ప్రాబ్లమ్స్ వస్తున్నాయో, లేకపోతే ఇంకా ఏమైనా సమస్యలు ఉంటాయి, అవన్నీ కూడా మనం ఫస్ట్ ఏసీకి చెప్పుకోవాలి. ఆ అక్క దగ్గరికి వెళ్ళి, ఈ ఆంటీ దగ్గరికి వెళ్ళి, ఆ అంకుల్ దగ్గరికి వెళ్ళి అందరికీ చెప్తే వాళ్ళు మనల్ని భయపెట్టేస్తారు, అమ్మ ఇంకేముంది అయిపోయింది, ఇంక ఇంతే, నీ లైఫ్ ఇంతే అని అంటారు. కానీ ఏసీ అయితే జీవము గలవాడు, చనిపోయిన వాళ్ళ సహితము లేపగలిగిన వాడు, మన ప్రతి ప్రాబ్లమ్ ని కూడా సాల్వ్ చేయగలవాడు. కాబట్టి ఆ విషయం తెలిసిన అక్క చెల్లెళ్ళు ఇద్దరు కూడా ముందు ఏసీ కొరకు వాళ్ళు ఎదురు చూశారు. కాబట్టి వాళ్ళు ఏసీ ఉంటే మా లాజర్ మా తమ్ముడికి లేదా మా అన్నకి ఏమి ప్రాబ్లం ఉండదని ఎలాగైతే అనుకున్నారు, ఆ చనిపోయిన తర్వాత 4 రోజుల తర్వాత కూడా ఏసీ వచ్చి వీళ్ళ సంతోషాన్ని అధికం చేశారు పిల్లలు. కాబట్టి మన జీవితాల్లో కూడా ఏసీ గొప్ప గొప్ప కార్యాలు చేయడానికి కానీ ఇష్టంగా ఉన్నారు. ఇక్కడ మరియా మార్తలు ఏసీతో మాట్లాడుకున్నారు, మా తమ్ముడు ఇలాగా అయిపోయాడు, మా అన్నయ్య ఇలాగా అయిపోయాడు, నీ స్నేహితుడే కదా, నీకు ఇష్టమైన వాడే కదా అని మాటలు చెప్పారు. మనం ఏసీతో ఎప్పుడైతే మాట్లాడతామో, ఎప్పుడైతే మనం మన సమస్యానికి చెప్తామో, చెప్పినప్పుడు అప్పుడు మన ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతుంది. మనం ఏం చెప్పకుండా చేతులు కట్టుకొని మనకి ఏదో ప్రాబ్లం వచ్చింది, మనకి ఏదో అనారోగ్యం వచ్చింది అయినా సరే మనం ఏసీతో చెప్పకుండా కూర్చొని మనం ఆయన మీద బ్లేమ్ వేయకూడదు. ఇక్కడ ఈరోజు మనకి మరియా మార్తలు ఏం చెప్తున్నారు, వాళ్ళకి సమస్య వచ్చింది, తమ్ముడికి జబ్బు చేసింది, లేకపోతే లాజరస్ కి జబ్బు చేసింది, అనారోగ్యం వచ్చింది, లేవలేని పరిస్థితికి వెళ్ళిపోయాడు, చనిపోయాడు, లోపల పెట్టేశారు గుహలో, 4 డేస్ అయిపోయింది, అయినా సరే దేవుని మీద నిరీక్షణతో ఉన్నారు. మా ఏసయ్య వస్తే మాకు ఓదార్పు ఉంటుంది, ఆదరణ ఉంటుంది అనుకున్నారు. ఏసయ్య తర్వాత అందరూ లేపబడినప్పుడు మా తమ్ముడు కూడా లేపబడతాడు అని అనుకున్నారు, కానీ దేవుడు ఇప్పుడే లేపేశాడు. వాళ్ళకి కావాల్సిన సంతోషాన్ని ఆ క్షణంలోనే ఏసయ్య ఇచ్చారు. కాబట్టి మనం కూడా ప్రతిసారి కూడా ఏసయ్య మీద అనుకోవాలి, ఎంత పెద్ద సమస్య అయినా కూడా మనం ఏసయ్య నువ్వు ఉన్నావు మాకు చాలు, ఆ రోజు మరియా మార్తెల ప్రార్థన విన్నావు, ఈ రోజు మా ప్రార్థన విను అని చెప్పి మనం ఎప్పుడైతే ఏసయ్యని అడుగుతామో మనకు అన్ని సక్సెస్ పిల్లలు. కాబట్టి ఇక్కడ నుంచి మనం అలా చేద్దామా పిల్లలు, ప్రతి విషయానికి ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఏసయ్య దగ్గరికి వెళ్ళాలి. ఓకే పిల్లలు, ఈరోజు మెమరీ వర్స్ చూద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయంలోనే అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. ఎంత బాగుందో చూడండి వాక్యం, విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. ఎవరి యందు విశ్వాసము, నా యందు. ఎవరు అది అని అంటే ఏసు పునరుత్థానమును జీవమును నేనే అని చెప్తున్నాడు. కాబట్టి ఇంత గొప్ప వాగ్దానం నెరవేర్చే దేవుడు మనకున్నాడు, ఏసయ్య మనకున్నాడు, మనం చనిపోయినా కూడా విశ్వాసం ఉంటే లేపుతాను అంటున్నాడు. కాబట్టి ఇంత గొప్ప ఏసయ్యను కలిగిన మనం ఏసయ్యకి వందనాలు చెప్పుకుంటూ ప్రతిసారి మనం ఆయనతోనే మాట్లాడుకుంటూ ఉంటే గనక మనకు అన్ని కూడా సంతోషము సమాధానమే. ఇప్పుడు మరియా మార్తెలు ఇంకా ఏడుస్తూ ఉన్నారు, సంతోషంగా ఉన్నారా? చాలా సంతోషంగా ఉన్నారు. ఎప్పుడు వాళ్ళకి సంతోషం వచ్చింది? ఏసయ్య వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు, ఏసయ్య వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు సంతోషం వచ్చింది కదా. మనం కూడా సాతానుని పెట్టుకున్నాం అనుకోండి మన దగ్గరికి, ఏసయ్య అక్కడే ఉండిపోతారు. కాబట్టి సాతానుని పక్కకు అనాలి, అప్పుడు ఏసయ్య మన దగ్గరికి వస్తాడు పిల్లలు. కాబట్టి ఏసయ్యని మన హృదయాల్లోకి మనం ఆహ్వానించుకొని, ఏసయ్య ఎప్పుడు నువ్వు నాతో ఉండాలి ఏసయ్య, అప్పుడు నాకు ఇంకేం ప్రాబ్లం ఉండదు ఏసయ్య అని చెప్పి మనం అడగచ్చు. కాబట్టి మనం ఆ విధంగా
ప్రార్థన చేసుకుందాం. నేను ప్రార్థన చేసినాక మీకు నిమ్మక్క యాక్టివిటీ చూపిస్తుంది. ఓకే నా పిల్లలు, ఒకసారి ప్రార్థన చేసుకుందాం. మరి ప్రేమ గల తండ్రి ఎస్సయ్యా, మీకు వందనాలు ప్రభువా. నీ కృపలో నాయనా, మరి లాజరస్ విషయంలో తండ్రి, మరి అక్క చెల్లెలు మరియా మార్తలు ప్రభువా, మరి ఎంత గొప్ప విశ్వాసంతో నీ వైపు చూచి ఉన్నారో, ఆ విశ్వాసాన్ని ఎంతగా బలపరిచినావో, చనిపోయినాను వాళ్ళని లేపగలవు అనే విషయాన్ని మీరు మరలా మాకు చూపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభు. బిడ్డలందరూ వాళ్ళ హృదయాల్లో భద్రం చేసుకోవడానికి మీరే సహాయం చేయమని అడుగుచు, ఈ వాక్యాన్ని మీరే భద్రపరచమని అడుగుచు. ఏసునామంలో బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైస్తలాడ్ పిల్లలు, ఇప్పుడు నిమ్మక్క మీకు చెప్తది యాక్టివిటీ, చూస్ చేద్దరు. ప్రజ్వల్ అని పిల్లలు బాగా విన్నారు కదా, నిజంగా మరి నిజంగా దేవుడు మనకి ఎంతగానో గొప్ప సహాయం చేసేవాడు. మరణంలో నుండి కూడా లేవనెత్తగలిగేవాడు దేవుడు కదా. సరే ఇప్పుడు యాక్టివిటీ చూద్దామా. మరి మరి దేవుడు ఏం చెప్పాడు శ్యామలక్క సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు? లాజరు బయటికి రా అన్నారు. అమ్మంతమన్నారు, రాయిపోయి తీయమన్నారు. అప్పుడు లాజరు బయటకు రా అన్నారు. పిల్లలు లాజర్ వచ్చేసాం కదా బయటికి, అందుకు లాజర్ బయటకు వచ్చాడు పిల్లలు. వా అర్థమైందా? ఓకే ఓకే పిల్లలు, అర్థమైందా? మీకు అర్థం అవ్వలేదా అలా చేయడానికి? మళ్ళొకసారి చూడండి, లేకపోతే మీకు నచ్చినట్లు మీరు చెయ్యండి. మీకు నచ్చినట్టు మీరు చెయ్యండి నాన్న. ఓకే, మీకు కొంత క్లూ హింట్. ఓకే థ్యాంక్ యూ రామక్క. ఓకే పిల్లలు అర్థమైంది కదా? ఓకే అక్క ఫోటో కూడా పెడతాం మీకు. ఓకే అమ్మ. ఓకే అమ్మ ప్రజ్వల. ఓకే అక్క. సరే అక్క, థ్యాంక్ యూ సో మచ్. మరి మంచి హోంవర్క్ కూడా మనం చూసిస్తాం, మంచి లెసన్ వినేస్తాం. చక్క చక్క రేపు హోంవర్క్ చేసుకొని వచ్చేయండి. 100 డే కోసం నేను వెయిటింగ్ అయితే, నేను సూపర్ వెయిటింగ్. ఓకే మరి ప్రేయర్ చేయడానికి మిన్నీ అన్నయ్య, మిన్నీ అక్క చేస్తుంది మనకి ప్రేయర్. ఓకేనా నానా? ఒకసారి వీడియో ఆన్ చేయండి. ఓకే మిన్నీ, వీడియో రావట్లేదు. ఓకే ప్రేయర్ చేసేసా నాన్న. పిల్లలు అందరు కళ్ళు మూసుకొని ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి ప్రభా, ఈ సమయం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. ప్రభా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు అయ్యా. అయ్యా ప్రభా, ఆ దినమున లాజరునైనా సమాధిలోనైనా ప్రభ చనిపోయింది. 4 దినములైన తర్వాత కూడా నైనా ప్రభ నీవు మరి లేపితివి తండ్రి. నీ మాట చేత నీ విశ్వాసం ఉంచున్నాను ఉండి ఉన్నాను తండ్రి ప్రభ. మరైనా నీ మాట చేత నైనా తిరిగి లేపబడి ఉన్నాను తండ్రి. మేము నైనా మరియా మరి మాత సంతోషంగా ఉండటం మేము చూచితిమి తండ్రి. ఇదిగో తండ్రి, మేమందరం కూడా నిన్ను విశ్వసిస్తున్నాం తండ్రి. ఇదిగో నైనా మేము చనిపోయినాను తండ్రి, మేము తిరిగి లేస్తామని విశ్వాసం మాకుంది నైనా ప్రభ. ప్రతి బిడ్డను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. వినిన్న ప్రతి బిడ్డను నైనా ఆశీర్వదించండి నైనా ప్రభ. చక్కగా లెసన్ చెప్పిన ఆంటీని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఆంటీ కావాల్సిన ఆరోగ్యం బలం శక్తిని అనుగ్రహించండి, బలపరచండి. అలాగే నిమ్మి అక్క కొరకు ప్రార్థన చేస్తున్నాం, మా అక్క కూడా ఆరోగ్యం బలం శక్తిని అనుగ్రహించండి. ఇంకా నైనా ప్రభ సమస్తం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నైనా చక్కగా నడిపించిన ప్రజల అక్కడనైనా దీవించండి. ఇంకా నువ్వునైనా ప్రభ నీ కృపను కనికరంశం ఇచ్చి నడిపించమని నైనా మేము మరలా ఇలాగ సండే స్కూల్లో చేరుపర్యంతరమునైనా సహాయం దయచేయమని మా చిన్న ప్రార్థన చేస్తున్నామమ్మ, ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. తెలుగులో చెప్పే శిలోని, నువ్వు ఇంగ్లీష్ లో చెప్పేస్తున్నా. ప
పల్లోక వందన మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పల్లోక మందు నెరవేరినట్లు భూమి మందు నెరవేరును గాక, మాకు కావలసిన అనుదిన ఆహారం మాకు దయచేయము, మరణస్తులు మేము క్షమించిన రీతిగా మా నమ్మని క్షమించము, మమ్మల్ని శోధనలోంచి తేక కీడ్ నుంచి తప్పించము, ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరము నీవే అన్నవి తండ్రి. ఆమెన్. Our Father, who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us our trespasses as we forgive those who trespass against us. Lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom, the power, and the glory forever and ever. Amen. Paramatmayaka prema, mana rakshakudaina Yesu Kristu yokka adbhutamaina krupa. పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము శాంతి సమాధానములు. ఇందులో పాల్గొన్న ప్రతి బిడ్డకు, వారి వారి ఆనందములు, అక్కచెల్లెలు, బంధుమిత్రులు, తల్లిదండ్రులకు, సండే స్కూల్ టీచర్స్ కి, వారి కుటుంబాలకు, ప్రతి ఒక్క రిసోర్స్ పర్సన్స్ కి, వారి కుటుంబాలకు సదాకాలంతో ఉండి వర్ధిల్ల చేయను గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. ఆల్ ద బెస్ట్. రేపు మార్నింగ్ మ్యూజిక్ క్లాస్ ఉండదు, కానీ రేపు ఈవినింగ్ మళ్ళీ మనకు ఉంటుంది. అమ్మ 100 డేస్ కోసం ఒక స్పెషల్ గ్రీటింగ్ కార్డ్ లాంటి ఏదైనా కూడా చేయమని చెప్పండి. అంకుల్ రికార్డింగ్ ఆఫ్ చేసాను అంకుల్. ఓకే.